ఏమండి నరసింహం గారు, మీకు ఇంకా పెళ్లి కాని అమ్మాయి ఉంది ఒకటి? ఒకళ్ళు కాదండి, ఇద్దరున్నారు. చిన్నమ్మాయి బీఎస్సీ చదువుతుంది, దాని పెళ్లికి ఇప్పుడేం తొందరలేదు. కానీ రెండమ్మాయి పెళ్ళే నాకు సమస్యగా తయారైంది. ఎందుకట? సంబంధాలు రాకనా? రాకేమండి, చాలా సంబంధాలు వస్తున్నాయి, కానీ ఒక్కడు కూడా కుదరటం లేదు. ఆ కళ్యాణ కడి కోసం ఎదురు చూస్తున్నా. ఎదురు చూడడానికి అదేమన్నా రేలు పండిటండి, నాలాంటి పెళ్ళిళ్ళు ఏదంటూ పిలక పట్టుకుని ఈ ఇచ్చుకొస్తే అదే వస్తుంది. బాబా పంతులు గారు, ఆ పని కాస్త చేసి పెట్టి మా బాబాయ్ కాస్త ఉట్టుపడేద్దరు, మీ పుణ్యం ఉంటుంది. ఇప్పుడే కదరా తెలిసింది నరసింహ గారు, ఈ విషయంలో మీరు ఏమీ వర్రోదు, నా నెత్తి మీద పడండి. బ్రహ్మాండమైన సంబంధం నేను తీసుకొస్తాను. నేను అలాగే టికెట్ 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 ఎవరు బాబు, టికెట్ టికెట్ తీసుకోండి బాబు, టికెట్ మంది దగ్గర టికెట్. టికెట్ 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 40 పైసలేగా, కట్టిమా 10 పైసలు ఇస్తావా? చిల్లర లేదా బాబు? టికెట్ టికెట్ సహించిన డబ్బులంటే చిల్లర పెట్టుకుని చిల్లర లేదంటే ఏంటయ్యా? పెద్దవారు 10 పైసల కోసం పెద్ద మనిషి నిలదీసి అడుగుతారేంటండి? మీలాంటి విషయాల హృదయాలు చిల్లర లేదని చెప్పాక దాని గురించి మర్చిపోవాలి. టికెట్ టికెట్ అయ్యా 10 పైసలు తక్కువ అయితే తమరు టికెట్ ఇస్తారా? గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీలాంటి పుణ్యాత్ములు ఎవరికి తోచిన చిల్లర వాళ్ళు నదిలో వేస్తుంటారు. ఎందుకోసం? పుణ్యం కోసం. నా సంగతి అలాగే అనుకుంటే మీకు బోలెడంత పుణ్యం వస్తుంది, గ్యారంటీ నాది. మొత్తానికి మాటలు చెప్పావు కానీ చిల్లర ఇవ్వలేదు. ఏదో నీట్గా ఇల్లు కట్టుకుని స్వీట్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, దానికి మీలాంటి పురజనుల ఆశీర్వాదం కావాలి కదండి. శుభం. కూర్చోండి. ఆ టికెట్ 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 టికెట్. అంటే చాలు కళ్ళు తిరిగి కంగారు పడిపోతూ ఉంటాడు. అతనికి అదో వీక్నెస్ పాయింట్. ఇదేం పాయింట్ అండి బాబు? వాడి చిన్న వయసులో ఎవరో రక్తం మడుగులో పడి చనిపోవడం చూశాట, అప్పటి నుంచి ఇదే వరస. ఏమా మీరు ఎక్కడ దిగాలి? నేను నెక్స్ట్ స్టాపింగ్ లో దిగాలి, ఫోన్ ఇక్కడే దిగేస్తాను. అది టికెట్ తీసుకుందా? తీసుకోపోయినా పర్లేదు, ఆ డబ్బులు నేనే ఇచ్చుకుంటాను. నా కంగారు తగ్గించడానికి చాలా చేకటి చేసింది. అవును, ఇంకెక్కడ ఉంచడమేంటి? పోనీ ప్రవీణ్. కథానాయికి కిరణ్మయ్యి 10 కోట్లు విలువ చేసే ఆ పాలరాతి మందిరం నుంచి బయటకొచ్చి 5 లక్షలు విలువ చేసే ఫారెన్ కార్లో బయలుదేరింది. నాన్సెన్స్ నాది కాదండి. మీరు రోజు బస్సులో ఇలా ప్రయాణం చేసేటప్పుడు నవలు చదవటం, ఊహాలోకాల్లో విహరించడం, ఫినిషింగ్ టచ్ కింద కెవ్వుమని అరవడం, అది నాన్సెన్స్. ఏమిటి ఆకాశ వీధుల్లో అందాల బాల? అసలు మీరు ఇలాంటి నవలు చదవకపోతే ఏమిటది? నీకెందుకు? అందుకు కాదు, మరీ ఆకాశ వీధుల్లో చదవకుండా రోడ్డు మీద నడిచే నవలు చదివితే ఇలా కెవ్వుమని అరిచి పడిపోవడాలు ఉన్నావు కదా అని. నాకు ఇంకా పావుల చిల్లర రావాలి. ఓహో, ఆ విషయం మీరు మర్చిపోయారనుకున్నాను, గుర్తుందన్నమాట. నాకు రావాల్సింది పావల, 10 పైసలు కాదు. ఓహో, ఐఎమ్ సారీ. మొండి ఘటమే. నమస్కారం బాబు. నమస్కారం సార్, కూర్చోండి. బాబు నా పెన్షన్ కాగితాలు. సూపరింటెండెంట్ గారి టేబుల్ మీద పెట్టాను. ఇవాళ వారు చూస్తే రేపు ఆఫీసర్ గారి సంతకం అయిపోతుంది, మీ పెన్షన్ గ్రాట్యుటీ రేపే అందచ్చు. మాస్టారు ఇలా రండి. వారు నమస్కారం బాబు. మీ పెన్షన్ కాగితాల్లో చాలా తప్పులున్నాయండి, అంత వేగంగా అవడం చాలా కష్టం. అంత మాట అనకండి బాబు. టీచర్ గారు రిటైర్ అయిన దగ్గర నుంచి చేతిలో డబ్బు లేక సంసారం గడవక నానా బాధలు పడుతున్నాను బాబు. జూన్ గారు చెప్పినట్టు 1000 రూపాయలు అప్పు చేసి తమకు సమర్పించుకుంటున్నాను. ఇది ఇస్తూ ఇన్ని డైలాగులు ఎందుకండి? ఏదో విధంగా మీ పెన్షన్ గ్రాడ్యుయేట్ రేపు శాంక్షన్ చేస్తాను, రేపే వచ్చి తీసుకోండి. సరే బాబు, నమస్కారం. ధర్మారావు గారు ఓసారి ఇలా రండి. ఇది ఉంచండి. ఏమిటి సార్ ఇది? ప్రతి పెన్షన్ కేసులోనూ హెడ్ క్లర్క్ 300 ఇవ్వటం నాకు అలవాటు. ఈ సెక్షన్కి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడ పద్ధతులు మీకు చెప్తున్నాను, మీరేం మొహమాట పడాల్సిన పని లేదు, తీసుకోండి. వద్దు సార్, మనం ఇక్కడ పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ వారు జీతాలు ఇస్తున్నారు. అయినా మాస్టార్ని ఇలా ఇబ్బంది పెట్టి తీసుకున్న డబ్బులో నేను భాగస్వామిని కావడం నాకు ఇష్టం లేదు.
మొదటి నుంచి లంచాలు తీసుకోవటం అంటేనే నాకు అసహ్యం. చూడండి ధర్మారావు గారు, ఈ లోకం అనే మార్కెట్లో ఎవరి లాభాలు వారు చూసుకోవాలి, కానీ ఎవరో బాధపడతారని మనం ఆలోచిస్తే రేపు మనం బాధలో పడతాం. అప్పుడు ఈ నీతి నియమాలు మనల్ని అడ్డుకో. అందులోనూ మీ కాడపిల్లలు ఎక్కువ, బాగా ఆలోచించుకోండి. క్షమించండి సార్. థ్యాంక్స్. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. వదిన గారు, అమ్మా రాణి లక్ష్మి, ఆ కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఇలా పట్టుకురండి అమ్మా. ఏమిటమ్మా విశేషం? మమ్మల్ని అందరినీ అర్జెంట్ గా రమ్మని కబుర్ చేశావు. పెద్దగా విశేషం ఏం లేదు వదిన గారు, ఈ వేళ నీ కలర్ టీవీ కొన్నాను 9,300. ఇదిగో అరుణ, ఓసారి ఇలా రామ్మా. ఏమిటండి? రామ్మా కూర్చో. రాణి ఆ స్వీట్స్ ఇలా పట్టుకురామ్మా, తీసుకోమ్మా. ఏమిటి రాణి, ఏమిటి విశేషం? సంబంధం ఏమైనా కుదిరింది ఏమిటి? పార్టీ ఇస్తున్నావు? అదేం లేదులే, మా అమ్మకి ప్రతి నెలా ఒక సామాను కొనడం, కొన్నవన్నీ పార్టీ ఇవ్వడం నీకు తెలిసిందేగా. ఇవాళ కలర్ టీవీ ఇన్స్టాల్మెంట్ లో తీసుకొచ్చింది. ఇస్ ఇట్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఖర్చుకు వెనకాడకుండా మీ కంటికి నచ్చిన సామాన్ మీరు కొనుక్కొచ్చేస్తుంటారు, అందుకే మీరంటే నాకు భలే ఇష్టం. ఏం కొండలేమ్మా, నేను మా అమ్మగారింట్లో ఉండే రోజుల్లో మా ఇంటి నిండుగా సామాన్లే. టీవీలు, రేడియోలు, ఫ్రిడ్జులు, వీసీఆర్లు ఎన్ని ఉండేవో. రేడియోలు అంటే ఉండేవి గాని అప్పట్లో టీవీలు వీడియోలు ఎక్కడివమ్మా. ఏమిటి అరుణ ఇంత ఆలస్యం అయింది? వచ్చి చాలాసేపైందక, మధ్యలో వరలక్ష్మణ్ గారు చిన్న బ్రేక్ కొట్టించారు. సరే, భారతం చదవడమే బుద్ధి తక్కువ అని చెప్తే అది ఇచ్చేసి ఇది తెచ్చుకున్నావా? అసలు ఈ రామాయణ భారతాలు చదవడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఏం ప్రమాదం జరుగుతుంది? ఈ పురాణాలు ఏంటా పతివ్రతల గొడవలేగా, వాళ్ళ భర్తలు ఎంత అమానుషంగా ప్రవర్తించినా పాతివ్రత పేరుతో తల వచ్చుకుని గొర్రెల్లా బ్రతికేస్తారు. వాళ్ళకి ఇండివిజువాలిటీ గానీ ఓ ప్రోగ్రెసివ్ థింకింగ్ గానీ అస్సలు లేకుండా పోయింది. వాళ్ళు అలా ఉండబట్టే వాళ్ళ కథల్ని మనం ఇప్పటిదాకా చదువుకుంటున్నామే. మనం ఇంకా మెంటల్ గా ఎదగలేదు కాబట్టి ఇప్పటిదాకా చదువుతున్నాం. అదే అమెరికా రష్యా వాళ్ళకేనా? మన పురాణాలు చదివి ఊరుకోకుండా నాటకాలుగా మార్చి వేలకు వేలు ప్రదర్శనలు ఇస్తున్నారు. చూడండి మా 20th century అమ్మమ్మ గారు, నా అభిప్రాయాలు ఆకాశంలోనూ నీ నమ్మకాలు అగాధంలోనూ ఉండడం ఎప్పుడు ఉండేది. గాని ఆ టాపిక్ వదిలేసి ఇప్పుడు వరలక్ష్మి గారు కలర్ టీవీ కొన్నారు చూసొస్తావా? మేము టీవీ కొంటే మీకేమండి, విమానం కొంటే మీకేమండి, మీ అప్పు తీర్చకుండా పారిపోతామని ఇలా నిలదీసి అడుగుతున్నారా? చాలా తప్పండి. అప్పు తీర్చమని అడగటం తప్పైతే అప్పు దాని మీద వడ్డీ 3 నెలల నుంచి కట్టలేదు మీరు, ఇది తప్పు కదే? మీ సంగతి నాకు బాగా తెలుసులేవమ్మా. మా గురించి నిజంగా తెలిసిన వారైతే ఇలా మాట్లాడరు. మీలాంటి వాళ్లకు మా తాతగారు చాలా మందికి అప్పిచ్చేవారు తెలుసా? మా తాతలాంటి నేతులు తాగాం, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అంటే కాదమ్మా, తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టి అప్పుడు మాట్లాడండి. డబ్బు చేతిలో లేక కట్టలేదు గాని మీ డబ్బు ఎగ్గొట్టాలని కాదండి. అలాగా డబ్బుకంత కటకట్లాడే వాళ్ళు మీ ఇంట్లో పండగలకి పప్పాలకి నా దగ్గర అప్పు చేసి మరీ ఎంతకంత ఘనంగా జరిపించాలి? దాని గురించి మీరు మాట్లాడక్కర్లేదు, అది మా ఇష్టం. మీ అప్పు గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు మీరు బయటకెళ్ళండి. ఆ సంగతి మీరు నాకేం చెప్పక్కర్లేదు, ముందు ఆయన గారి బయట పోవండి. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అక్కడికి వెళ్ళి అడగండి. అక్కడికి వెళ్తే తనకు అవమానం అవుతుంది, ఆఫీస్ రావద్దని ఆయన అంటాడు, ఇక్కడికి వస్తే మీతో ఈ గొడవ. 4-5 రోజుల్లో వస్తాను, కనీసం వడ్డీ డబ్బులను తగలేండి. వరం ఈసారి నీ పంట నెగ్గించుకుని టీవీ కూడా తీసుకొచ్చేసావు అనమాట, వెరీ గుడ్, పిల్లలకి మంచి కాలక్షేపం. ఏకంగా కలర్ టీవీ కొనుక్కొచ్చేసానండి, ఇది లేటెస్ట్ మోడల్. నువ్వు మనస్సు పడి తీసుకొచ్చింది లేటెస్ట్ కాకపోతే క్రీస్తు పూర్వంది తీసుకొస్తావా? నీ టేస్ట్ నాకు తెలీదు. నాన్నా, వెంకట్రాజు గారు వచ్చి ఇప్పుడే అప్పు గురించి చాలా గొడవ చేసి వెళ్లారు. అలాగా మన వడ్డీ కూడా కట్టడం లేదని. జీతం అందింది కదమ్మా, కట్టేద్దాం. భలే వారే, అది చెప్పడం మీరు కట్టేస్తానడం బాగానే ఉంది. చీటి డబ్బులతో దీన్ని కొనుక్కొచ్చానండి, ఈ నెల నుంచి కరెక్ట్ గా 10 నెలలు వాయిదా కట్టేస్తే ఈసారి మన ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. కొనుక్కోవచ్చు, కానీ వెంకట్రాజు వచ్చి మళ్ళా గొడవ చేస్తే 4 మధ్య బాగుండదేమో, కాస్త ఆలోచించు.
వాడి గురించి ఎవరేమనుకుంటే మనకేమండి? మన ఇంట్లో ఈ మాత్రం వస్తువు అయినా లేకపోతే నలుగురు చెవు కోరుకుంటారో అది నేను భరించలేను, అంతే వదిలేయండి. ఇల్లు కావాలి బాబు, ఇల్లు అద్దెకిల్లు కావాలి బాబు, అద్దెకిల్లు. ఏమిట్రా వాగుడు, బిందెలకి మాట్లాసేవాళ్లాగా వాగకపోతే మనకి ఇల్లు కావాలన్నా ఓనర్లకు ఎట్లా తెలుస్తుంది? చాలేరా యాదవ్ బాబుడు, ఎవడైనా కొత్తిల్లు చూసుకుని పాతిల్లు ఖాళీ చేస్తాడు, అంతేగాని ఇంత తట్ట పుట్ట రిక్షాల్లో వేసుకుని రోడ్డెమ్మడ పడ్డు ఎంచి కోసం. అయినా నువ్వు ఏ పని చేసినా ఇంతగా తగలేస్తుంది. నన్నేం చేయమంటావే? ఉన్నట్టుండి ఆ ఇంటి ఓనర్ గారు ఒక రికార్డింగ్ డాన్సర్ ఉంచుకుంటాడు నేను అనుకున్నానా? దానికోసం వెంటనే మనల్ని ఇల్లు ఖాళీ చేస్తాడు నేను అనుకున్నానా? అప్పటికే వాడు కాళ్ళు గడ్డం పట్టుకుని ఓ వారం రోజులు ఓపిక పట్టు బాబు అన్నాను. ఆ రికార్డింగ్ డాన్సర్ ఓపిక పట్టలేదు, మన తట్ట పుట్ట ఖాళీ చేయించేశాడు. చాలే నోర్మయ్, ఇదిగో అబ్బాయి ఇక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడిగి వేయలేను. ఏ రిక్షా ఆపుబాయ్, ఇదిగో నా అబ్బాయి నువ్వు ఇల్లు చూసి ఇదిగో అమ్మమ్మ మన ఇల్లు అనేదాకా నేను ఈ రిక్షాలోంచి దిగను. ఇల్లు అధికిస్తారంటే ఎందుకేమండి? మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఇల్లు ఖాళీ అయింది. ఇంత ముందు ఎవరుండేవారండి? ఓ సోషల్ వర్కర్. పాపం ఎంత చేత ఖాళీ చేసిందో? ఆవిడ ఖాళీ చేయటం ఏంటండి, ఆవిడకి మరీ సోషల్ సర్వీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి, నేనే ఇల్లు ఖాళీ చేయమన్నాను. ఇంతకీ మీరు ఫ్యామిలీ మనిషినా? ఫ్యామిలీ అంటే పెళ్ళం లేదనుకోండి, అమ్మమ్మ ఉందండి. అయితే వచ్చి ఇల్లు చూసుకోండి. అమ్మమ్మా రావే. ఈ 50 రూపాయలు ఇంటికి ఖర్చు వంట అయింది, భోజనానికి రండి. కాలేజీకి వెళ్ళావా? వెళ్ళే నాన్నా. నాన్నా మా కాలేజీ వాళ్ళంతా నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. అలాగా? అవునన్నా, 150 రూపాయలు ఇస్తే భోజనాలు ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకుంటారట. ఇప్పుడు 150 రూపాయలు ఇచ్చి ఎక్స్కర్షన్ వెళ్ళే అవకాశం మనకు లేదమ్మా, ఏమనుకోవద్దు. అందరూ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అంత డబ్బు లేకపోవడం వల్ల నువ్వు రాలేదనుకుంటారు అంతేగా. అలాగేమనుకోరు, విసనార్థనం కొద్దీ రాలేదనుకుంటారు. పోనీ అలాగే అనుకుని మనకి నష్టమే ఉంది? నువ్వు బట్టలు మర్చుకుని భోజనానికి రానన్నా. అరుణా నీకు వడ్డిస్తాను రావే, ఈ తర్వాత తల్లే. ప్రతిరోజు ఈ నిద్ర మాత్రం వేసుకుంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అరుడు భోంచేసిందమ్మా? లేదు, ఇంకా చదువుతూనే ఉంది. ఏమిట్రా యాదవ కలవరింతలో నువ్వు? లేలే, ఎవరో బయట తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవరండి? పడుకుంది లెక్కుట్ లెక్కుట్. ఎందుకు? బంగారు కుట్టు వరహాల రాజు గారు వచ్చారు. బంగారు కుట్టు వరహాల రాజు వరాల రాజా ఆడేవాడ్రా, ఎందుకు వచ్చాడు? అవును, ఎందుకు వచ్చాడు? పాప ఎందుకు? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, విజయనగరం పాపే కావాలంటున్నాడు. ఓహో, ఫుల్ నైట్ బుకింగ్. సరే. రాస్కెల్ ఇదేమన్నా సాని కుంపరుకున్నావా? అదేంటయ్యా పాప ఉందంటే ఉందనాలుగా. పాప అంటే మా అమ్మమ్మ పాపాయమ్మ అనుకున్నారా? రాస్కెల్ ముట్టానంటే ముక్కు ముతి ఏకమైపోతాయి, జాగ్రత్త. ఏంటయ్యో అంత కోపం? బోకరాడికే అంత కోపం ఉండకూడదు. ఎవర్రా బుజ్జి నన్ను గురించి అడుగుతున్నారు? నేను కాదులే, అదెవరితో? విజయనగరం పాప. విజయనగరం పాప అంటే నేనేరా? నువ్వు కదే. నేనేరా బాబు? ఏం చేతంటే మీ తాతయ్య నన్ను కాపురానికి తీసుకురావటమే విశాఖపట్నం తీసుకొచ్చారు. మా పక్కింట్లో ఇంకొక పాపాయం ఉండేది,
మా ఇద్దరు పేర్లకు వ్యత్యాసం తెలుసుకోవటానికి మా పుట్టింటి వారు విజయనగరం వాళ్ళు కదా, అందుకని నన్ను విజయనగరం పాప అనేవాడు. అరే అదేమిట్రా, ఈ అర్ధరాత్రి నా కోసం ఎవరు వచ్చారా? అబ్బా నీకోసం కాదే తల్లి. మరి అది అదవత్వం నీకెందుకని? అదవత్వం సోషల్ వర్కర్ అని ఇంటి నుంచి పంపించేశాను చూడు. అది చేసే సోషల్ సర్వీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫుల్ నైట్ బుకింగ్ అని ఇప్పుడే తెలుసు. ఇక మనం ఇంట్లో ఉంటే మన పరువు దక్కదు, రేపు పొద్దునే ఖాళీ చేసేద్దాం, మన శాంతి పడుకో. ఇందులో పరువు పోయే విషయం ఏముందా? అర్థం పిచ్చెక్కింది అదొకే చిచ్చే. అరుణ్ నిద్రలేచిందమ్మా? ఇంకా లేవలేదు నాన్న. లేవమని చెప్తుంటే నా మీద చిరాకు పడుతోంది. రాత్రి భోజనం కూడా చేయలేదు. బహుశా మనం ఎక్స్కర్షన్ వెళ్ళలేదని అలిగినట్టుంది. పోనీలేమ్మా, దాని సర్దం అనేది కాదనాలి. బీరువాలో నుంచి 150 రూపాయలు తీసి. డబ్బు గురించి కాదు నాన్న, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తే చాలా గొడవలు జరుగుతున్నాయని మనం వింటూనే ఉన్నాగా. ఆ వాళ్ళ లేడీస్ కాలేజే కదమ్మా, పర్వాలేదు వెళ్ళండి. ముఖ్య గమనిక, ఇందు మూలముగా పిక్నిక్ జరుపుకునే కళాశాల విద్యార్థులకు తెలియజేయడమేమనగా, ఇప్పటి నుంచి సాయంకాలం 4:30 వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు పాడుకోవచ్చు. కానీ 4:31 మీరందరూ నా బస్సు ఎక్కాలి. అలా ఎక్కని పక్షంలో ఎంతమంది విద్యార్థులు ఎక్కితే అంతమందితో బస్సు వెళ్లిపోతుందని నిర్మోహమాటముగా తెలియజేయడమైనది సెలవు. బస్సు ఎక్కాలో చెప్పడానికి నువ్వెవరివి? బస్సుకి కండక్టర్ని, అనగా బస్సు అనబడే ఈ బుజ్జిముండకి పెద్ద దిక్కుని. పెద్ద దిక్కు లేదు, చిన్న దిక్కు లేదు. మాకెప్పుడు పిక్నిక్ పూర్తయితే అప్పుడే బస్సు ఎక్కుతాం. అందుకు మా రూల్స్ ఒప్పుకో. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు పిక్నిక్ వచ్చినా నువ్వు మాత్రం వదలలేదు మమ్మల్ని. ఏం చేయమంటావు తల్లి, ఆ భగవంతుడు ఈ విధంగా పిక్నిక్ రాత రాసి పెట్టాడు. మీరు 100,000 చెప్పినా సరే మా రూల్స్ ఒప్పుకోవు. ఇట్లు భవధీయుడు బాదంకాయల భాస్కర్ రావు. ఈ కండక్టర్కి బుర్రలేదే? బుర్రంది, కానీ ఆ బుర్రలో ఉండాల్సిన పదార్థం మాత్రం లేదు. బుర్రంతా ఉత్త గుండు సున్నా. అయితే ఈ గుండె నువ్వు ఆట పట్టిద్దావా? కొత్త గంట కొట్టింది. రైట్ రా
నమ్మకం లేక పొద్దున్న లేస్తూనే నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకుంటావుగా. ఎందుకురా ఇంత చిరాకు? ముందు డబ్బులు రాని రాని. ఇస్తాను. అరే బ్యాంక్ అయిపోయింది కల్పనయ్యా, ఇప్పుడే వస్తాను. ఎందుకంటే పిలిచారు? అందుకోసం కాదు, సమయ సందర్భం లేదు నీకు. నాకు అర్జున్ గారు 200 రూపాయలు కావాలి, వెళ్ళి మీ నాన్నటి తీసుకురా. దృష్టి చేసుకొచ్చి వచ్చింది. మాటి మాటికి వెళ్ళి మా నాన్న 100 200లు నేను అడగడం నాకు సిగ్గుగా ఉంది. సర్లే, సిగ్గుపడాల్సిన సిగ్గుపడవు. డబ్బులు సిగ్గెందుకు? బుద్ధి లేపేస్తుంది, వెళ్ళి త్వరగా. అది కాదండి, మా నాన్న చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని. పెళ్ళైన ఆడది ఆలోచించాల్సింది కన్నవాళ్ళ ఇబ్బందుల గురించి కాదే, కట్టుకున్న వాళ్ళ ఇబ్బందుల గురించి. అది కాదండి. ఇంత చెప్పినా నా మాట వినవన్నమాట. సరే, నేను ప్యాకెట్ మానేసి వెంటనే వెళ్ళేదో పనులు జాయిన్ అయిపోతాను, ఆ తర్వాత నీ ఇష్టం. వద్దండి, దయచేసి మీరు పని మాత్రం చేయకండి. లాభం లేదు, నేను ఏదైనా పని చూసుకుంటాను, నన్ను ఆపు చేయకో. వద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ప్యాకెట్ ఆడుకోండి, పని మాత్రం చేయకండి. నాయనతో నన్ను కాపాడండి. వెళ్ళి డబ్బు తీసుకొస్తావా? మరైతే వెళ్ళు త్వరగా. వేశారా? మావిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ నరసింహమ్మావ గారి దగ్గర పంపించాను, వెళ్ళే డబ్బు వస్తున్నాయండి. అవును గురువు, నాకు తెలియగలుగుతాను. మా ఫ్యామిలీలో మమ్మల్ని ప్యాకాడ్ ఆడొద్దు, శుభ్రంగా పని చేసుకోండి అని తిడుతూ ఉంటారు. కానీ మీ ఆవిడ నిన్ను పని చేయకుండా ప్యాకాడ్ ఆడుకోమంటుంది ఎందుకని? ఎందుకంటే నాకు పనిగండం ఉందన్న విషయం మా ఆవిడకి తెలుసు కనుక. పనిగండమా? అదేమిటి? అదే, నేను గనక కష్టపడి పనిచేస్తే నా తల 1000 వక్కలు అవుతుందని మా పెళ్లి రోజునే ఓ జ్యోతిష్యుడి చేత మా ఆవిడకి చెప్పించాను. అప్పటి నుంచి నేను పనిచేస్తా అని బెదిరించినప్పుడల్లా తన 5వ తరం ఎక్కడ పోతుందో అని భయపడి మీరు బ్యాకాట్ ఆడుకోండి అని ప్రాధాన్యపడుతుంది. అది నా 10 గంటల పక్ష. ఇప్పుడు అర్థమైందా? చాలా అదృష్టవంతుడు అయ్యా. నీ భార్య లాంటి భార్య నా దేవుడు మాకు కుదిర్చి ఉంటే 1000 దండాలు పెట్టుకునేవాళ్ళం. ఆ దేవుడికి ఒకసారి బుద్ధి తక్కువై నా పెళ్ళాలంటే దాన్ని సృష్టించాడు. మళ్ళీ ఆ వెదపని ఎందుకు చేస్తాడు? చూడమ్మా, నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పనిగండం ఉందని చెప్పి సోమరపోతనం పెంచుకుంటున్నాడు మీ ఆయన. అదీకాక చీటికి మాటికి 100లు తీసుకొచ్చి ఇవ్వాలంటే నా దగ్గర మాత్రం ఎక్కడ ఉన్నాయమ్మా? నాకు తెలుసునన్నా, నీకు ఇది అది అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అందుకే నా 5వ తన్ని పోగొట్టేస్తున్నా. నా ఉద్దేశం అది కాదమ్మా. అది కాకపోతే దాని పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇచ్చి 200 ఇవ్వచ్చుగా. నీకు ఇలా 100లు ఇస్తుంటే అక్క పెళ్లి ఎప్పుడు అవుతుంది? దాని పెళ్లి ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు అవుతుంది. నా 5వ తన ఇప్పుడు పోతే మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తుందా? నేను వెళ్ళొస్తానన్నా. నన్ను ఆ రోజు ఎక్స్కర్షన్ పంపడానికి అంత పెద్ద డిస్కషన్ పెట్టారు, ఈ రోజు అక్కొచ్చి ఒక ఏడు పెంచేసరికి 200 రూపాయలు ఇచ్చేశారు. బాగా నచ్చిందండి, ఇవాళ్లే దిగిపోదామరా బుజ్జి. అలాగే, మా ఇల్లు భలే సెంటిమెంట్ ఇల్లు అండి. మా ఇంట్లో దిగిన సంవత్సరానికి వెంకటరావు గారు లక్షాధికారిగా మారిపోయారు. ఓహో, అంత ముందు ఆయన కోటీశ్వరుడు అయి ఉంటాడు. అబ్బో అబ్బో, ఆర్టీసీ కండక్టర్లు కూడా జోక్ చేస్తారన్న మాట. ఎందుకి నస నస జ్యోతులు గాడిలో కానీ తర్వాత రామ్మా. అమ్మాయి బెచ్చగతి కదండి, మా అమ్మాయి సంగీత లక్ష్మి. సంగీతం యొక్క అంతం చూడాలని కంకణం కట్టుకుంది మా అమ్మాయి. మరి మీ అమ్మాయి అయితే హార్మోనీ తగిలించి ఇలా రోడ్ల మీద తిరుగుతుంది ఏంటంటే అడుగు తినే టైప్లో. దీని సంగీతం వినటానికి వీధిలో వాళ్ళు మా ఇంటికి వస్తే వాళ్ళ కాపీలు టిప్పీలు మనం ఇచ్చుకోవాలి కదండి. అంచేత ఇదే ఇంటింటికి తిరిగి దాని సంగీతం వినిపిస్తుంది. మీరు కూడా ఫ్రీగా వినొచ్చు, నో ఎక్స్ట్రా ఛార్జీ. చూడమ్మా, రాత్రిపూట మాత్రం వాయించకు, నాకు సరిగ్గా నిద్ర పెట్టి సావదు. ఈ వీధిలో నీళ్ల సమస్య లేదు కదండి? ఎంత మాత్రం లేదమ్మా, 24 గంటల్లో 22 గంటలు మాత్రం రావు, 2 గంటలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయమ్మా. ఓన్లండి ఇద్దరమేగా, 2 గంటలు వస్తే సరిపెట్టుకుంటాం. అలాగే వరం వరం
నేను ఇంట్లోకి రావటం ఇండి కొట్టు దగ్గర వెంకటరాజు చూశాడు. మీరేం కంగారు పడకండి, వెళ్ళి దాక్కోండి. మీరు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదని చెప్పేస్తాను, వెళ్ళండి వెళ్ళండి. ధర్మారావు గారు, ధర్మారావు గారు. ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. ఇప్పుడు ఆయన ఇంట్లో రావడం చూసే వచ్చానమ్మా, మర్యాదగా బయటికి పిలుస్తారా లేదా నన్నే ఇంట్లోకి పోయి ఆయన బయటికి ఇచ్చురమ్మంటారా? ఏమిటి వెంకటరాజు గారు, ఏమిటి గొడవ? మాకు ఎప్పుడు ఉండే గొడవలేండి. ఆ పెద్ద మనిషి నా బాకీ తీర్చడానికి నన్ను ఇంటి చుట్టూ కుక్కను తిప్పినట్టు తిప్పిన తలక ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా లేడనిపిస్తున్నాడు చూడండి. పాపం ముఖం చెలకలా చేసి ఉంటాడు. ఆయన చేతిలో డబ్బుంటే ఎగ్గొట్టే మనిషి కాదండి. కాడనే మొదటి అప్పు తెచ్చుకుండానే రెండో అప్పు కూడా ఇచ్చానండి. వీళ్ళకి టీవీలు గ్రైండర్లు గారిది గుడ్డు కొనుక్కోడానికి డబ్బు ఉంటుంది, కానీ నా అప్పు తీర్చడానికి డబ్బు ఉండదే. సర్లేండి, అయిందేదో అయిపోయింది. మీరు కాస్త టైం ఇస్తే ఆయన చేత డబ్బు నేను కట్టిస్తాను. దయచేసి ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి. సరే, మీరు చెప్పారు కాబట్టి ఆగుతాను. అప్పటికీ తీర్చకపోతే ఇంట్లో ఉన్న సామాన్ అంతా పట్టుకుపోతాను. అప్పుడు ఇక మీరంటూ వచ్చిన ఊరుకోను, గుర్తెట్టుకోండి. నెల రోజులు టైం. మనలాంటి వాళ్ళం బతికేది ఆస్తిపాస్తుల మీద కాదమ్మా, మన వ్యక్తిత్వం మీద సంపాదించుకునే గౌరవం మీద. దాన్ని కూడా మనం పోగొట్టుకుంటే ఇక మనకు మిగిలేదే ఉండదు. ఈ సంగతి మీ ఆయనకి తెలియదని కాదు, ఒక్కసారి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పండి. ఏమండి ఏమండి, ఇంకో నెల రోజులు ఆ వెంకటరాజు మన గుమ్మ చొక్కడండి. కలకాలాటలలో కలకల పాటలలో షాంపూ ఏమి హాయిలే హల ఏమి హాయి. హలో షాంపూనే వాడండి. క్లంగ్ క్లంగ్ లాలలో. ఏ నిలబడే. చిన్నపిల్లడు ఉత్సవాలు వస్తున్నాయే, మరే స్నానం చేయడానికి నీళ్ళు అయిపోయి బక్కడితో నీళ్ళు కొట్టరా. నేనేం చేయను, ఉన్న బిన్నె నీళ్లు వంటకే సరిపోయినాయి. మరెట్ట ఎట్ట? అదిగో లారీ వచ్చింది, ఆ బకెట్ ఎట్టి. ఇదిగో తొందరగా రా, పులేశంలో ఉన్నాను. బాగానే ఉంది యాసం, తొందరగా. అమ్మా అమ్మా, ఒక్క బకెట్ పట్టుకునేయండి అమ్మా, మీకు కొంచెం ఉంటది. అవతల మా బుజ్జి స్నానం చేస్తున్నాడమ్మా. నీళ్ళు తీసుకురావటం నా వల్ల కాదు. అంతేనమ్మా, అవతారం ఏమిట్రా? చెప్తాను, నేను పట్టుకొస్తాను వెళ్ళి. అమ్మా అమ్మా, అంతే మరి. అమ్మమ్మా బాబు, అమ్మాయి మీకు నచ్చిందంటే తక్కిన విషయాలు ఎక్స్ప్రెస్ లో ప్రొసీడింగ్. నచ్చిందండి అమ్మాయి, ఎలా లోపలికి తీసుకెళ్ళు. అమ్మాయి ఎంత చదివింది, ఆవిడ అందగట్టా కాదా అనే విషయం మాకు అనవసరం. నేను అంకి చెప్పేస్తాను, సరేనండి. ఆ అంకి నాకు అందుబాటులో ఉంటే సరేనడానికి నాకు సంతోషమేనండి. అందుబాటులో లేకపోవడానికి మేము 100,000 అడుగుతున్నావా, 50,000 అడుగుతున్నావా, 50,000 అడుగుతున్నాం. ఆ తర్వాత లాంఛనాలు ఆడపడుచు కట్నాలు అవి ఇవి కూడా మీకు అందుబాటుగా ఉండే విధంగానే కోరుకుంటాం కదా, ఏమంటారు? ఏమనడానికైనా మీరు అడిగిన ఫిగర్ వారికి మింగుడు పడితే కదా, కట్నాలు కానుకలు కలిపి 50 పైనే అవుతుంది. అవునండి, నాకు 3 ఆడపిల్లలు, పెద్దమ్మాయి పెళ్లి చేసేసరికి చాలా ఇబ్బందుల్లో పడ్డాను. సరే, మీరు ఎంత మిగలరు మాట చెప్పండి, నేను టాకింగ్. ఒక 5,000 అయితే. ఏమిటండి ఆ ఫిగర్ అసహ్యంగాను, ఏదైనా మద్ర కేసులో తప్పుడు సాక్ష్యం చెప్తేనే మా వాడికి 5,000 ఇస్తున్నారు. మదనా పెడదాం. తొందర పెడకండి సార్, మీరు ఉండండి. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట అడుగుతాను. ఏమిటి? ఏం లేదు, మీ అబ్బాయి లంచాలు గట్రా తీసుకోకుండా ఉంటే అప్పుడు మీ అబ్బాయికి వచ్చే జీతానికి
ఇప్పుడు మీరు అడిగే కట్నం ఎంత ఎక్కువో మీకే తెలుస్తుంది. వస్తున్న రాబడి రావడం లేదని ఎలా అనుకోమంటారండి? పోలీసు వాళ్ళకి పై రాబడి వస్తుందనే కదా వాళ్ళకి గవర్నమెంట్ అంత తక్కువ జీతాలు ఇస్తుంది. నిజమండయ్యా, మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో 25,000 ఇన్కమ్. మాటకొస్తే లంచాలు తీసుకోవడం నేరమే, ఇలా వేలకు వేలు కట్నాలు అడగడం నేరమే కాదంటారా? చాలండి, పెద్ద రూల్స్ మాట్లాడుతున్నారు. ఆ రూల్స్ ప్రకారం నడుచుకునే సన్యాసి దొరికితే ఆ గంటకు తగ్గ బంతు దొరికేటుంటుంది. పదనాన పదం. క్షమించండి, అధిక ప్రసంగం చేసి మీ సంబంధం చెడగొట్టానేమో. లేదండి, మీరు చేసింది అధిక ప్రసంగం కాదు, నిజమే మాట్లాడారు. మీరు ఆ విషయం మాట్లాడకపోయినా వాళ్ళు అడిగే కట్నం ఇచ్చే తాకత నాకు ఎలాగూ లేదు. సరే కానివ్వండి, వాళ్ళు చెప్పినట్టు మా గంటకు తగ్గ బొంతే మాకు దొరుకుతుందండి. రాత్రి పగళ్ళు ఈ సంగీత లక్ష్మి హార్మోనియం వినే వినే నాకు తల్లిజ్వరం వచ్చిందిరా. ఇది సంగీతం అంతా చూడటానికి అక్కడం కట్టుకోలేదే, ఇక్కడ అద్దెకి దిగిన వాళ్ళంతా చూడటానికి అక్కడ కట్టుకుంది. అప్లై చేసిన లోన్ పెట్టలే రాగాని ఇల్లు కట్టించేసి అందులో దిగకపోతే మనం కూడా ఇలా హార్మోనియం తగిలించుకుని రోడ్డు ఎంట వాయించుకుంటూ తిరగాలి. ఈ పోర్షన్ ఖాళీ అయి 2 నెలలు అయింది, మీలాంటి మంచి వాళ్ళకి ఇవ్వాలని అలా ఉంచాను. ఇల్లు బాగానే ఉంది కానీ అద్దె మరీ ఎక్కువగా ఉన్నట్టు. ఏమి ఎక్కువండి, 350 రూపాయలేగా. ఈ ఇంట్లో మీకు కలిగే అదనపు సౌకర్యాలు ఏమిటో చెబితే మీరు ఆ మాట అనరు. ఏమిటండి అదనపు సౌకర్యాలు? నంబర్ 1, ఈ పోర్షన్ లో కలర్ టీవీ ఉంది, మీరు అక్కడ కూర్చొని టీవీలో ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చు. నంబర్ 2, వాళ్ళ ఇంట్లోనే క్యారమ్ బోర్డు ఉంది, వాళ్ళని అడిగి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. నంబర్ 3, ఈ వీధి చివరిలోనే ఒక క్లబ్ ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి పేకాట ఆడుకోవచ్చు, నో పోలీస్ రైడింగ్. నంబర్ 4, నేను చెప్తాను, దాని పక్కనే ఓ సారా కొట్టుంది, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా వెళ్ళి తాగి పడిపోవచ్చు. ఇవన్నీ కాదండి, నేను 300 రూపాయల కన్నా ఎక్కువ ఒక్క పైసా కూడా ఇవ్వలేను, ఇవ్వను. బాబు 300 పాతిక చేసుకో. నేను చేసుకోనండి. హలో అరుణ్ గారు, మీరు ఇక్కడే ఉంటున్నారా? వెరీ గుడ్, నేను కూడా ఆ పోర్షన్ దిగుదాం అనుకుంటున్నానండి. ఆ అమ్మాయి మీకు బాగా తెలుసా? తెలుసా ఏమిటండి? ఎంత బాగా తెలుసంటే, నేను నిద్రపోవడానికి ఇలా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, అలా నా కళ్ళకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఊహాసుందర టైపు అన్నట్టు. ఇందాక అద్దెంత అన్నారు? 375. 300 పాతికే ఇస్తా ఉన్నారు కదండి. 385. అది కాదండి నేను చెప్పేది, ఇదిగా 400. నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. ఏమండి, నా వీక్నెస్ పట్టేసి మీరు ఇలా దెబ్బ కొట్టడం ఏమి బాగోలేదండి. ఈ 400 రూపాయలు అడ్వాన్స్, రేపు పొద్దునే వచ్చి దిగిపోతాం, ఇంకే మాట్లాడకండి. అందుకని ఆడదానిగా పుట్టడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు మామగారు. ఇదిగో నేను చెప్పిన ఉమ్మ ఇవిడే మామగారు. అలాగా, ఇంతసేపు నీ గురించే మాట్లాడుతున్నావమ్మా. ఏం చెప్పావే? మరేం బ్యాడ్ రిపోర్ట్ కాదులే, ఈ లక్ష్మీ భవనం మొత్తం మీద మిక్కిలి స్పీడ్ గా ఉండే మనిషి ఎవరని అడిగారు. మీ అరుణ్ పేరు చెప్పాను. మిక్కిలి బద్దకస్తులు ఎవరని అడిగారు? నా పేరు చెప్పేశాను. నువ్వేం బద్దకస్తురాలివి, రోజంతా బొంగరలా తిరుగుతూనే ఉంటావు, ఇంతకీ మా అమ్మగారికి నా గురించి ఏం చెప్పావు? వరకట్న బాధితురాలు ఎవరైనా ఉన్నారా అని మామగారు అడగకుండానే నీ పేరు చెప్పేశాను. నిన్ను గురించి రాణి అంతా చెప్పిందమ్మా, ఇందులో నువ్వు బాధపడవలసింది ఏమీ లేదు. కట్నాలు ఇవ్వలేక సంబంధాలు తప్పిపోతున్నాయని నువ్వేమీ అనుకోవక్కర్లేదు. ఆ కళ్యాణ గడియ తోసుకొచ్చేంత వరకు ఇలా సంబంధాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఆ శుభగడియ కాస్త వచ్చిందనుకో, నిన్ను చేసుకోవలసిన వాడు నీ ముందే వచ్చి నిలబడతాడు. నా మాట తప్పకుండా జరుగుతుందమ్మా, కావాలంటే నువ్వే చూస్తావుగా. నమస్కారం మామయ్య. కొత్తగా నమస్కారాలు ఎప్పుడు మొదలు పెట్టా? ఎవడే సూచన పెడతావో సామాన్లు లోపల పెట్టు. అవును, ఇప్పట్లో పండుగలు ఏమి లేవు, పెట్టి బేడతో వచ్చావేంటి? అవన్నీ తర్వాత చెప్తాను, చెల్లలేదు. 2 రూపాయలు రిక్షా ఇచ్చి పంపించండి. ఎవరైతే ఆలోచిస్తున్నారో రిక్షాని పంపించేయండి. చెప్పవే, సామాన్లతో సహా రావాల్సిన అవసరం వచ్చింది. చెప్పవే. మరేం లేదు నాన్న, మేము ఆ ఇంట్లో ఉంటే మాటి మాటికి పని చూసుకుంటాను అని తొందరపడిపోతున్నారు నాన్న.
బావగారు పనిచేస్తే తప్పే ఉండక్క. నీకేం తెలియదు నువ్వు నోర్మి. అయితే మోహన్ నువ్వు పని చేయట్లేదు అనమాట. పనిచేయడం తప్పదంటే జిల్లా కలెక్టర్ పనిచేయడానికి కూడా ఈ క్షణంలో నేను రెడీ. ఆహా, మన బతుకులకి జిల్లా కలెక్టర్ ఒకటి. సరే, ఏదో ఒక ఉద్యోగం చూస్తాను, చెయ్యి. పనిలో జాయిన్ అవ్వలేదు కదా, నువ్వు ఒప్పుకుంటేనే పనిలో జాయిన్ అవుతా. ఎందుకే ఏడుస్తావు? ఎందుకే ఆయన్ని పనిలో పంపించి నీ చేత నువ్వే నన్ను విధవరాలు చేస్తావా? అలా అయితే నేను ఉత్తులను పడి పుణ్యత్రి గారే చచ్చిపోతాను. నువ్వు రోడ్డు పోయివే. ఆహా, పని చేసినా చేయకపోయినా దీన్ని కిరుబొమ్మగా చేసి నీ ఇష్టం వచ్చేట ఆడించే పని మాత్రం బాగా నేర్చుకున్నావయ్యా. అది కాదు మావయ్య. ఏది కాదు, ఇక్కడ రావడంలో నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మావయ్య, మీకా వయసు అయిపోయింది, ఇంకా పెళ్లి కావాల్సిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్దలుడు అంటే పెద్ద కొడుకుతో సమానం. ఏకంగా ఇంట్లోనే ఉండిపోయి ఆ బాధ్యతలు మీతో పాటు పంచుకుందామని వచ్చేసాం. ఇంకొక చేసేదే ఉందమ్మా, ఇద్దరు కూతుళ్ళకి పెళ్లి చేయవలసిన బాధ్యత ఒకటే నా నెత్తి మీద ఉందనుకున్నాను. ఇప్పుడు పెళ్ళైన కూతుర్ని తన ముగ్గుడు కూడా పోషించే దౌర్భాగ్యం పట్టింది అనుకుంటాను. అమ్మయ్యా, మీ నాన్న ఇంకా డ్రామా చేస్తాడనుకున్నాను, కానీ నువ్వు నేను చేసిన ఓవర్ యాక్టింగ్ వల్ల చాలా ఈజీగా ఇంట్లో జెండా పడేశాం. సత్తయ్య, సమా సత్తయ్య. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏమిటి చదువుకుంటున్నారా? లేదు, ఆడుకుంటున్నాను. నేను కూడా ఆడుకుందామని వచ్చానండి. మీరు ఆడుకుంటున్న నవల పేరు ఏంటండి? లేచింది మహిళా లోకం. ఓహో, నేను ఆడుకుందాం అనుకుంటున్న నవల పేరు పడుకుంది పురుష ప్రపంచం. నిజమండి, కావాలంటే చూడండి. ఏమి లేదండి, మీరు ఎన్నో నవల్స్ చదివి పారేశారు కదా, నాకు రెండు మూడు ధర్మ సందేహాలు ఉన్నాయి, కొంచెం దయచేసి తీరుస్తారా? ఏమిటివి? ఈ శబ్దం ఎందుకు వచ్చిందో చెప్పండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎ రియాక్షన్. కరెక్ట్. అలాగే ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, అది యాక్షన్. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, అది రియాక్షన్. అవునంటారా కాదంటారా? నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానండి, తప్పైతే క్షమించండి. తప్పేం కాదు, మీరు చెప్పింది థియరీ వరకు కరెక్ట్. థియరీ వరకు కరెక్టే అని అందంటే దాని అర్థం ఏమిటి?
చిటికలో ప్రేమే గులాబీలే, ప్రేమే మన దైవం, ఆ ప్రేమే మన సర్వం, ప్రేమే మన దైవం, ఆ ప్రేమే మన సర్వం, మనలోనే తన రూపం కనుగొన్నది ఆ ప్రేమ, ప్రేమకు జోహారు అందుకు తయారు, ప్రేమకు జోహారు అందుకు తయారు. అప్పాయి ఈ కక్క గగ్గ ఏమవుతాయి, అవి ఏమవుతాయి, ప్రేమకు పాఠం ప్రేమకు పీఠం ప్రేమే అంటాయి, ప్రేమకు జోహారు అందుకు తయారు, ప్రేమకు జోహారు అందుకు తయారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. నా పేరు మోహన్, నరసింహం గారు లేరు, వారు అల్లుడిని, ఇవాళ నుంచి ఇక్కడే ఉండాల్సిన వాడిని. చాలా సంతోషం బ్రదర్. నాకు చిన్న ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది, దీంట్లో నుంచి 50 రూపాయలు అర్జెంట్ గా అప్పించారంటే మా మామని అడిగిచ్చేస్తాను. అంటే ఇప్పుడే పరిచయం అప్పుడే ఈయన అప్పు అడుగుతున్నారేమిటా అని అనుకుంటున్నారా? పోయిరాని చూడగానే ఎవరికైనా కవిత్వం చెప్పబుద్ధిస్తుంది. అలాగే నన్ను చూస్తే మీకు అప్పడగానిపించిందా? వెరీ గుడ్. మా అమ్మమ్మ తెలుసా? నాకెంత తెలియదండి, చాలా బాగా తెలుసు. అలాంటి అమ్మమ్మ మీకు ఉంటాం, ఎంతో అదృష్టం కదా. ఈ డబ్బు నేను స్థలం కొనుక్కుందామని పెట్టుకున్నానండి. ఇందులోంచి 1 రూపాయి వేస్ట్ చేయడం గాని ఇంకొకరికి అప్పివ్వడం గాని చేయనని ఆ అమ్మమ్మ మీద ఒట్టు పెట్టుకున్నానండి. ఇదిగోరా బుజ్జి. థాంక్స్ మామగారు. అది నీకు కాదు బ్రదర్, నాకు. ఎవరికైతేనే మామగారు, తమ్ముడు కూడా ఇంకో కాఫీ తీసుకురండి. తప్పుతుందా మరి? ఇందాక స్థలం గురించి చెప్తూ మధ్యలో ఆపేశారు, కుదిరిందా? లేదు ఇంకా. అయితే నాకు తెలిసిన స్థలం ఒకటి ఉంది, దాని వాడ నాకు బాగా తెలుసు, చాలా చౌక ఇప్పిస్తాను, కానీ ఒక షరతు. ఏమిటి? ఆ స్థలం మీకు ఇప్పించాలనుకోండి, మీరు నన్ను సంతోష పెట్టాలి. స్థలం చవగ్గా ఇప్పించాలి, కానీ దాంతో ఉంది అలాగే. ఉండరా బుజ్జి. చూడు బాబు, ముందు నువ్వు ఆ స్థలం సంగతి చూడు, తర్వాత నిన్ను సంతోష పెట్టే విషయం మేము చూస్తాం. అది కాదు మామగారు, నా సంగతి మీకు తెలియక. ఎందుకు తెలియదు? ఇందా కాఫీలో తెలిసిపోయింది. మీరు డబ్బులు సిద్ధం చేసుకోండి, నా సంగతి ఏమిటో మీకు అక్క తెలుస్తుంది. మా మోహన్ మీ గురించి మరీ ఇంత ఇదిగా చెప్తున్నాడు కాబట్టి ఆ స్థలాన్ని మీరు అడిగిన రేటుకి మీకే తెగొట్టేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ మాట చెప్పడానికి ఇంకా టైం ఉందిలేండి. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదంటారు కదండి. ఆ ప్రకారం ఆ స్థలాన్ని గురించి ఒక ముఖ్యమైన విషయం ముందు మీతో చెప్పాలి. కొంపదీస్ ఆ స్థలాన్ని ఇంకెవరికైనా తాకట పెట్టారా ఏమిటి? అబేబే అదేం లేదు, కానీ ఆ స్థలంలో మంగళ సింగ్ అని ఒక రవిడీ వెధవా నాతో చెప్పా పెట్టుకుంటే ఒక పాకేసుకుని అందులోనే కాపురం ఉంటున్నా అండి. ఇదేం అన్యాయం రా వెధవా అంటే నీ దిక్కును కట్టుకో పో అన్నాడండి. ఆటే మాట్లాడితే తంతానని కూడా అన్నాడండి. అలా అంటే మీరు ఎందుకు అనుకున్నారండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయారా? పోలీసులా? సరేలేండి, వాళ్ళు మన దగ్గర లంచాలు పట్టేసి వాడికి సాల్యూట్ కొట్టేస్తున్నారు. అయినా ఈ మధ్య పోలీసులకి రౌడీలకి స్నేహం ఎక్కువైపోయింది కదండి. బంగారం లాంటి స్థలం కదా అని కంగారు పడి మా వాడిని మీ దగ్గర తీసుకొచ్చాను. ఆ రౌడీ గారితో ఇంత ఫిట్టింగ్ ఉందని నాకు తెలియదు బ్రదర్. ఇలాంటి రౌడీ గొడవలు ఎందుకు స్థలం చూపిస్తా? ఆగు బ్రదర్, ఇలాంటి రౌడీలకు మనం భయపడతాం. నా వీర విక్రమ పరాక్రమం గురించి నీకు ఇంకా తెలియదు. నా మేసంలోంచి ఓ వెంట్రుక పీకి దానికి బాదంకాయల భాస్కర్ రావు అని చీటీ కట్టి వదిలితే ఇలాంటి మంగళ సింగ్ గారిని 100 మందిని చితకబాది తిరిగి వచ్చి దాని నేటివ్ ప్లేస్ లో సెటిల్ అయిపోతుంది. అందుకు మీరేం వరీ కాకుండా విషయానికి రండి బాబు. మీరు గనక రౌడీ వేసుకుని అక్కడి నుంచి లేపేస్తే మీరు అడిగిన దానికంటే 5,000 తక్కువకి మీకు ఆ స్థలాన్ని ఇచ్చేస్తాను బాబు. అంతే కదా? ఆ మాట మీద ఉండను. ఓరోరి దుర్మార్గపు చక్రవర్తి, నీవు మంగళ సింగ్ వైనను చాకల్ సింగ్ వైనను మాకేమి భయము? నీ దుమ్ము లేపుటకు వచ్చితిమి, దమ్మున్నచో బయటకు రమ్ము. ఆ దుర్మార్గుడికి నీ డైలాగు వినిపించినట్టు లేదు సోదరా. దిక్కులు పిక్కటిల్లేలా నీ శంఖారావం ఊలు. అటులనే సోదరా, అటులనే. వచ్చాడవాడు? వాడు రాలేదు సరిగదా, మన వృషభం కూడా బెదర్లేదు సోదరా. అంతే ఊరు. ఎవర్రా మీరు? మున్సిపాలిటీ వాళ్ళు అయితే పక్కనే చెత్త కుప్ప ఉంది, దాన్ని తీసుకెళ్ళండి. మేము మున్సిపాలిటీ చెత్త ఎత్తే వాళ్ళలా కనిపిస్తున్నాను రా బండగుండునాయా. నువ్వు మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేయకపోతే నిన్ను నిలువురా చీరేసి అడ్డంగా విరిచేసి ఈ బండి మీద వేసుకెళ్ళడానికి వచ్చావురా. నన్ను ఖాళీ చేయించడానికి వచ్చారా? ఇంటి దగ్గర పెద్దోళ్ళకి చెప్పే వచ్చారా? రాయ్, నీ రౌడీ బ్రతుక్కి ఫినిషింగ్ టచ్ ఇస్తామని చెప్పే వచ్చావురా? కాసుకో రంగుల దుక్కు బ్రదర్. అమ్మమ్మ నా పరిగణ ఉంది, నేను చేసేసుకోకూడదు. పైగా బండి దొరకడం నా వంతు, ఫైటింగ్ చేయడం నీ వంతు ముందే చెప్పాను కదా. రంగుల దుక్కు. సరే ఫైటింగ్ చేయకపోయినా పర్వాలేదు, శ్రమ అనుకోకుండా. నేను వాణ్ణి ఎన్ని తన్నులు తన్నానో ఎన్ని గుద్దులు గుద్దానో లెక్క పెట్టు బ్రదర్.
ఓకే. అయితే ప్లేస్ ఖాళీ చేయించాలని వచ్చిన కండక్టర్ గారిని ఉతికి పారేసావు అన్నమాట. పశ్చాత్తాపాలు, మన విషయం తెలుసుకోకుండా మనసు పెట్టినారంతే. సరే గాని నువ్వేంటి ఇలా ఊడిపడ్డావు? బాస్ నిన్ను అర్జెంట్ గా పిలుచుకురమ్మన్నారు. దేనికి? ఆయన రేపు సింగపూర్ వెళ్తున్నారట, 3 మంత్స్ దాకా రారట. ఇక్కడ చేయాల్సిన పనులు నీకు అప్పగించడానికి అనుకుంటా. అయితే బాస్ వచ్చేంత వరకు ఈ కార్ ని హ్యాండిల్ లో ఉంటుందన్నమాట. అంతేగా మరి. ఆయన వచ్చేంత వరకు అమెరికా హీరోని ఫోజ్ కొట్టేయడం, కనీసం 2 పిట్టలైనా లాగేయటం. 2 పిట్టలు ఏమిటి గురు? ఊరే మంది మస్తు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏమంటారు? అందలం ఎక్కించిన అంతం ఉందా? ఉంది మేడం. మన పెళ్లి మన ఇష్టం ఉందా? ఇది ఉంది. కానీ మేడం, ఈ 2 బుక్స్ ఇంతకు ముందే రమేష్ గారు సెలెక్ట్ చేసుకుని రిజర్వ్ చేస్తున్నారు. రమేష్ ఎవరు? వారే. Yes, I am Ramesh. What can I do for you? ఏం లేదు సార్, మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ బుక్స్ మీ సరణు గారు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే వారికే ఇచ్చేయండి. ఇదే మా అమెరికాలో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కే ఇస్తుంటాం. ప్లీజ్. థ్యాంక్ యూ. బిల్ రాసివ్వండి. థ్యాంక్ యూ మేడం. వస్తాను. శాబాష్. అమ్మాయి రాణి మాట. ఏమిటి నాన్న? ఒక్క 2,000 మినహాయించి మిగతా బాకీలన్నీ ఈ నెలతో తీరిపోయినట్టేనమ్మా. ఏదో విధంగా వెంకటరాజు గారు అప్పు తీర్చేస్తే మనకి మర్యాద దక్కుతుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఏమండి మీకు శుభవార్త? ఏమిటి ఆ శుభవార్త? నువ్వు ఫ్రిజ్ కొంట మానేస్తావా? ఎందుకు మానేయాలి? తీరి అప్పు ఇంకా తీరండి. దాని మాట అలా ఉంచండి, మన 3 అమ్మాయి రుక్మణి చాప మీద కూర్చుంది. అంటే అది? అదేనండి, ఇప్పటి నుంచి డబ్బు ఏర్పాట్లు చేసుకోకపోతే వచ్చే వారం ఆ ఫంక్షన్ ఎలా జరిపిస్తాం? ఈసారి అప్పు చేయకుండా సింపుల్ గా జరిపించేస్తే బాగుంటుందమ్మా. కరెక్ట్. ఏంటి కరెక్ట్? నువ్వు వెళ్ళవే గుర్రలేని సలహాను నువ్వును. ఇద్దరు అమ్మాయిలకి ఘనంగా చేసి 3 అమ్మాయికి డబ్బు మొహం చూసుకున్నామని 4 అంటే ఈ తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకోవాలండి? అది కాదే ఇప్పుడు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఆ వెంకటరాజుని కాకపోతే ఇంకొకళ్ళు అడగండి. అన్నట్టు మన పక్క పోస్టులో దిగిన భాస్కర్ లేడు, అతను అడిగితే పోనా? ఎవరు అనుకుంటాడేమో. ఏమనుకుంటాడు? నెల నెల వడ్డీ పరేస్తానని చెప్పండి. ఇదిగోరా అయ్యా, ఆయన బుజ్జి బస్సు లో జాగ్రత్త, మెట్ల మీద నిలబడబాక, జనం తోసేస్తారు. నా డ్యూటీ అదే. వస్తా. నమస్కారం భాస్కర్ గారు. అదేమిటండి పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టడం? ఏంటండి నే పెద్దవాడిని ఏమిటండి, 7 రాగానే సరే ఆ లెక్కన తాడి చెట్టు 90 ఏళ్ళు బతుకుతుంది.
మీతో కాస్త పనిపడింది, అలా మీ గదిలోకి వెళ్దామా? పర్వాలేదు రండి, చెప్పండి. అది నసుకుతారు ఎందుకండి, చెప్పండి. మరేం లేదండి, మా మూడో అమ్మాయి కూడా రజస్వలు అయింది. చుట్టుపక్కల వాళ్ళకి దగ్గర వాళ్ళకి భోజనాలు పేరంటం కాస్త ఘనంగా చేయాలని మా ఆవిడ అంటాను. నారాయణ గారు అప్పిస్తా అన్నారు, ఆయనకేదో జబ్బు చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో మాకు అత్తెవరు ఇస్తారా అని బాధపడుతుంటే దేవుళ్ళ మీరు కనిపించారు. మీకు ఎంత అప్పు కావాలి? నాలుగు వేల. చూడండి ధర్మారావు గారు, మీ ఆదాయం ఖర్చుల గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయికి శుభకార్యం చేయడం అవసరమే, కానీ అదేదో ఘనకార్యంలాగా దానికోసం అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక కనీసం వడ్డీ కూడా కట్టలేక ప్రతిరోజు నరకం అనుభవించడం మంచి పని అయినా చెప్పండి. పోనీ మీకున్నది ఒక్క అమ్మాయి అయితే మీరు హై లెవెల్లో అప్పు చేసినా పర్వాలేదు, కానీ మీకు నలుగురు కూతుళ్ళు, ఈ ఆడంబరాలు ఆర్భాటాలు ఎందుకు చెప్పండి? భలేవారండి, డబ్బు ఖర్చు అవుతుందని ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? అదిగో అదే, మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు, మనం మధ్యతరగతి వాళ్ళం, మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకోకుండా ఎంతసేపు నలుగురు ఏమనుకుంటారు ఏమనుకుంటారని మనల్ని మనమే అప్పుల్లో ముంచేసుకుంటున్నాం. ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకండి? మీ దగ్గర లేదని ఒక్క మాట చెప్తే పోలే మేము ఇంకెక్కడన్నా చూసుకుంటాం. రండి. ఇప్పుడు మీరు మెప్పు కోసం అప్పు చేసి పప్పు కూడా తినాలో చెప్పండి. వాళ్ళు అలా వెళ్ళిపోయారు, నేనేమన్నా తప్పు మాట్లాడానండి? లేదు బాబు, మాలాంటి వాళ్ళకి అబద్ధాలు చేయడమనేంత సులభంగా నిజాలు చేయడం కావు. నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి మాట ప్రతి అక్షరం నిజం. తినటం తిరగటం పడుకోవటం తప్ప మరో పని చేయని తిమ్మరాజులందరూ నిన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి బాబు. ఇప్పుడు మా మావయ్య చెప్పిన డైలాగులు నా గురించి అనుకుంటున్నావా? నేను ఎంతో కష్టపడి చాలా శ్రమించి పెగాటాడుతున్నాను, అది కూడా స్వయం ఉపాధి పథకం కింద వస్తుంది కాబట్టి నాకు వర్తించదు. కర్మ హలో అరుణ. హలో, బాయ్ బాయ్ బాయ్. డెవలప్మెంట్ బాగానే ఉండేస్తుంది. అవునే, దేవుని బాబు ఎక్కడి? మీ ఫ్రెండ్ అరుణ్ గారు కనపట్టలేదు, ఇవాళ కాలేజీకి రాలేదా? వచ్చింది కానీ ఆవిడ కోసం ఫారెన్ కార్ వస్తే ఇవాళ అందులో వెళ్ళింది. ఆవిడ రేపటి నుంచి దొక్కుకొచ్చి ఎక్కకపోయినా ఆశ్చర్యం లేదు. ఫారిన్ కార్ లో వెళ్ళిందంటే ఎవరు తీసుకెళ్లారబ్బా? ఇవో కండక్టర్, తర్వాత ఆలోచిద్దు. నువ్వు నా ముందుంటే. హలో అరుణ్ గారు, ఇవాళ మీరు మా బస్సులో రాలేదే? ఊరికే రాలేదు. ఓ సోస్, ఊరికే రాలేదంటే మాత్రం నేను నమ్మేస్తానండి. మీరు ఫారిన్ కార్ లో వెళ్ళారని మీ ఫ్రెండ్స్ నాతో చెప్పారులేండి. ఇంతకీ ఆ కార్ ఎవరిదండి? ఎవరిదైతే నీకెందుకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అబ్బా, ఆ కార్ ఎవరు? అది అది చెప్పు, ఎవరి కార్ లో వెళ్ళావు? ఆ కార్ మా ఫ్రెండ్ రజనీ రండా. రజనీ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చింది? అది రాలేదు. మరైతే ఆ కార్ లో ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? సరదాగా ఎక్కమని ఉంటారు, ఎక్కేసి ఉంటుంది. నువ్వు మాట్లాడుకో, ఎందుకు ఎక్కావు ఆ కార్ లో? ఫోన్లే నాన్నా, ఏదో అయిపోయింది. అయిపోయిన దాని గురించి కాదమ్మా, రేపు మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదని చెప్తున్నాను. ఒకసారి మనం కారులో తిరగటం అలవాటు చేసుకుంటే రేపు మళ్ళీ మన కాళ్ళు నేల మీద నడవటానికి ముండికేస్తాయమ్మా. చూడాలని, మనం నేల మీద నడిచేవాళ్ళమే కానీ కారులో తిరిగేవాళ్ళం కాదని నువ్వు గుర్తుంచుకోవడం మంచిది. వెళ్ళి పంచి. శ్రీమద్ రమారమణ గోవిందో. ఈ ఆట కూడా కౌంటే. దేవుడి తర్వాత రోజు కానీ ముందు డబ్బులు, డబ్బులు ఉంటే తీయడానికి చూసుకోండి. ఇప్పటికి ఆరు ఆటలు అరుగుపెట్టావు, ఇక ఊరుకో. నీ ప్యాంటు షర్ట్ తాగట పెట్టు. ప్యాంటు షర్ట్ తాగట పెడితే మీకే వస్తున్నాయా? మా మామయ్యని తాగట పెడతాను, తీసుకోండి. మనుషులు ఎవరైనా తాగట పెడతారా? ఎందుకు పెట్టరు? ఆనాడు ధర్మరాజు పెళ్ళాన్ని తాగట పెట్టలా? ఇదేంటే? అతను తాగట పెట్టింది సొంత పెళ్ళాన్నయ్యా, మామని కాదు. నేను తాగట పెట్టే సొంత మామనండి, పిల్లలు ఇచ్చిన మామని. చూడండి నరసింహ గారు, మీరు చెప్తున్న అంకికి మేము అడిగిన అంకికి చాలా తేడా ఉంది కాబట్టి మేము మాట చెబుదాం అనుకుంటున్నాం. చెప్పవే. చెప్పడానికి ఏముందిలేండి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి కదా, 20,000 కట్నం 10 తులాల బంగారం అయినా పెట్టకపోతే పరువు తక్కువని వాళ్ళకి మాత్రం తెలీదా? నాకంత శక్తి లేదండి. ¶¶
థ్యాంక్స్. మీ అమ్మాయి ఎవరండి? మా చిన్నమ్మాయి అండి. ఏం చదువుతోందో? బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. మాట్లాడు. ఇక అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఆ మూడో అమ్మాయి గురించి మాతో మాట మాత్రమే చెప్పలేదు వెంటయ్యా. అయ్యా, ప్రెజెంట్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నది సెకండ్ గర్ల్కి, కనుక ఆ అమ్మాయి గురించే చెప్పాను. భలే ఓడిపోయా. చూడండి నరసింహ గారు, అమ్మాయికి చదువు అందం ఉన్నప్పుడు కట్న కానుక తక్కువైతే అదో పద్ధతి, అలాగే చదువు అందం తక్కువైనప్పుడు కట్న కానుకలైనా ఘనంగా ఇవ్వగలిగితే అదో పద్ధతి, ఏమంటావు? ఆ రెండు పద్ధతి లేనప్పుడు మాకిష్టమైన పద్ధతి, మీకు కష్టం లేని పద్ధతి, ఓ మాట అందాం అనుకుంటున్నాం. చెప్పండి. మీరు అన్నట్టుగా 5,000 కట్టడానికే ఒప్పుకుంటాం, కానీ మీ రెండు అమ్మాయిని మాత్రం కాదు, 3 అమ్మాయిని చేసుకుంటాం. అది ఎలా వీలు పడుతుందమ్మా? రెండు అమ్మాయికి పెళ్లి చేయకుండా 3 అమ్మాయికి ఎలా చేస్తాం? అవును బాబు, చిన్నపిల్లకి ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు, పైగా పెద్దపిల్లను వదిలేసి చిన్నపిల్లకి చేయడానికి శాస్త్రం కూడా ఒప్పుకోదు. మన ఇష్టాయిష్టాలను బట్టి మనం నిర్ణయించుకోవాలి, కానీ మధ్యలో శాస్త్రం ఏంది ఉందమ్మా? చిన్నమ్మాయి అయితేనే మా అబ్బాయి గీడు చూడు సరిపోతుందని నువ్వు చెప్పవయ్యా, చెప్పు. అయ్యా, మరొకసారి అలా బయటకు వస్తారా? మీరు చెప్పదలుచుకుంది ఏమిటో నాకు అర్థమైందండి. మీకు చిన్నమ్మాయి నచ్చిన పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అది కాదు మావయ్య, వాళ్ళు చెప్పినట్టు కలిస్తే తక్కువ కట్నంతో మంచి సంబంధం కుదురుతుంది కదా అని. ఏమిటి బ్రదర్ నువ్వు మాట్లాడేది? వాళ్ళ ఇష్టాయిష్టాలు వాళ్ళకున్నట్టే మన ఇష్టాయిష్టాలు మనకే ఉంటాయి కదా. అంటే నేను మీకు నచ్చలేదా? నచ్చారండి. ఉమ్మగారికి అందం తక్కువ చదువు తక్కువ అన్నారు కాబట్టి మీరైనా పర్వాలేదని రాజీపడి ఒప్పుకున్నారు. కానీ అందం గురించి చదువు గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మున్సిపాలిటీలో బంట్రోతగా పనిచేసే మీకు బిఎస్సీ చదువుతున్న అరుణగారిని పెళ్లి చేయడానికి మేము ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోవడానికి నువ్వెవరో? ఎవరినైతేనేలేండి, మరీ అన్యాయంగా మాట్లాడుతుంటే. నేనే అన్యాయంగా మాట్లాడలేదు. మాకు పెద్దమ్మాయి నచ్చలేదు, చిన్నమ్మాయి నచ్చింది, చేసుకుంటామన్నాం, తప్పే ఉంది? తప్ప, తప్పునరా? నీకు ఈ విషయాలేం తెలియదు, కానీ నువ్వు బయటకు వెళ్ళి చెప్తాను. నేనేం తప్పు మాట్లాడి బయటకు వెళ్ళమంటున్నావే? వెళ్ళాం. నువ్వు ఉండు బాబు. మీరు కోరినట్టుగా 3 అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేనేం సిద్ధంగా లేను. అలా అయితే నీ పెద్దమ్మాయినే చేసుకుంటాం. 30,000 కట్నం, 15 తులాల బంగారం పెడతారా? ఇందాక 20,000 కట్నం, 10 తులాల బంగారం అడిగితేనే నా శక్తి చాలదన్నాను. ఇప్పుడు అంతకంటే ఎక్కువ అడిగితే నేను ఎక్కడి నుంచి తెస్తాను? ఎక్కడి నుంచి తెస్తారన్నది కాదండి, చలామణి గాని సరుకులు తక్కువ రేటుకి అమ్మడం, సంబంధాలు రాని పిల్లకి ఎక్కువ కట్టాలడం మామూలే కదా. నా కూతురికి సంబంధాలు రాక పెళ్ళాకపోలేదు, నా తాతకు మించి కట్నం అడుగుతుంటే నేనే వద్దన్నాను. అదంతా మాకు అనవసరం. కట్నాలన్నా ఘనంగా ఉంటే ఇలాంటి సంబంధం చేసుకున్నా నలుగురు నోళ్ళు ముయ్యించొచ్చు. అంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ నలుగురులోను నవ్వులు పాలవుతారని మీ ఉద్దేశమా? మీ ఉద్దేశం అదే అయితే మీ సంబంధం మాకు అక్కడ నోరుమీరా? నన్ను నోరుమీయమంటావు ఏమిటి? వాడు నోటు పెట్టేట అవుతుంటే నన్ను నోరుమీయమంటావు ఏమిటి? మాట తినగరాని బాబు. ఏమిటండి మాటలు? నువ్వు కాస్త నిదానంగా ఉంటే పెద్దవాళ్ళు సాధారణంగా మాట్లాడుకుంటారు కదా. ఇంకా మాట్లాడగండి. కట్న కానుకలు ఎలాగే ఇవ్వలేరు, కాస్త మంచి మర్యాదనే తగలైతే మేము ఆలోచించుకునేవాళ్ళం. అది తగలకపోతే ఈ దిక్కుమాల సంబంధం మాకెందుకు? ఇదిగో మాది దిక్కుమాల సంబంధం అంటే మర్యాద ఏం చేస్తావయ్యా? ప్లీజ్ నమస్కారం పెట్టండి. నిన్ను నిన్ను కదయ్యా, ఈ దిక్కుమాల సంబంధం తెచ్చేందుకు నిన్ను చెప్పుతో పట్టాలి. మీరు పద్ధతులైనా మార్చుకోండి, లేదా డబ్బు దిట్టంగా సంపాదించడమైనా నేర్చుకోండి. ఈ రెండూ లేకుండా మీ అమ్మాయికి సంబంధం తేవడం నా వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. నమస్కారం. వస్తా. నేను ఓ పూట తిన్నా తినకపోయినా ఆ సంగతి పిల్లలకు తెలియనీయకుండా వాళ్ళని పస్తులు పెట్టకుండా ఇన్నాళ్ళు పెంచుకొచ్చాను. ఏదో విధంగా పెద్దమ్మాయి పెళ్లి చేసిన ఇక ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయటం
నా వల్ల కాదని తేలిపోయింది. వాళ్ళు తల్లితో పాటు తండ్రి కూడా లేని అనాథలని తెలిస్తే ఏ జానిగుండె మనిషి అయినా వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తాడని నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఏమిటి బాబు, ఏమైంది? ఉమా ఆత్మహత్య చేసుకోవడానికి నిద్ర మాత్రలు దిగిందండి. అయ్యో అయ్యో, అరే బుజ్జి, ఒక ఆటో రిక్షా తీసుకురా, అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది? చచ్చిపోతుంది అంతేగా. ఏమిటి రా బాబుడు, వెళ్ళి ఆటో తీసుకురా. ఆవిడ చచ్చిపోవాలన్నా నిద్ర మాత్రం మింగింది, ఆవిడ చచ్చిపోతే నీకేం బాధ? అదేమిటి బాబు అలాంట, ఒక నిండు ప్రాణం బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటాము. ఈవిడ ఈ పని చేసింది, ఇంతకాలం పేదరికం బాధ పెట్టినా దాంతో రాజీపడి బ్రతికారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఒకరికొకరు పోటీ పడి మరీ ఆత్మహత్య చేసుకోబోయారు. ఉమ వేసుకున్నవి నిద్ర మాత్రలు కావని మీకెలా తెలుసు? మార్పించింది నేనే కనుక. నిద్ర మాత్రలు సీసాలోంచి తీయించి ఇలాగే ఉండే మాత్రలు అందులో వేయించారు. ఉదయం పెళ్లి చూపుల్లో జరిగిన ఘర్షణ మీ ఇద్దరిని మానసికంగా ఎంత కృంగతీసిందో నాకు తెలుసు. మీలో ఎవరో ఒకరు ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి అఘాయిత్యం చేస్తారని నేను ముందే ఊహించాను. అందుకే కనీసం వారం రోజుల పాటైనా మీ ఇద్దరిని కనిపెట్టుండమని అరుణ్ గారికి చెప్పాను. ఏమిటి బాబు ఇదంతా? ఈ లోకంలో లక్షలాది కుటుంబాల్లో ఆడపిల్లలు కట్టాల కారణంగా పెళ్లిళ్ళు కాకుండా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా మీలాగే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారా? అసలే తల్లి లేని పిల్లలు. ఇప్పుడు మీరు కూడా దూరం అయితే వీళ్ళ ఆలన పాలన ఎవరు చూస్తారు బాబు? మీరు చనిపోతే వీళ్ళు అనాథ పిల్లలని ఎవరో ఒకళ్ళు జాలిపడి పెళ్లి చేసుకుంటారులే అని ఎంత అమాయకంగా ఆలోచించారు బాబు. ఏమ్మా, నువ్వు చచ్చిపోతే మీ నాన్నకి బరువు తగ్గిపోతుంది కదా అని ఇలా చావుకు సిద్ధపడ్డావా? ఊరుకో అమ్మా, ఊరుకో పిచ్చి తల్లి. పసుపు బట్టలతో పెళ్లిపీటల మీదకు పంపించాల్సిన కూతుర్ని పాడగట్టి శ్మశానానికి పంపించవలసి వస్తే ఏ తండ్రి గుండెనా ముక్కలైపోతుందే కానీ బరువు తగ్గిపోయింది కదా అని సంతోషపడదమ్మా. అయినా మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం అనుకుంటే ఈ లోకంలో 99 మంది రోజు చస్తూనే ఉంటారు. తప్పమ్మా, నువ్వు చేసింది చాలా తప్పు బాబు. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి అఘాయిత్యానికి మీరు తలపడ్డారంటే నేనే కాదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరం చచ్చినంత ఒట్టు. జరిగిందేదో జరిగిపోయింది, మీరు ప్రశాంతంగా పడుకోండి బాబు. అమ్మా, చెల్లెమ్మని తీసుకెళ్ళు. ఎంత గండం తప్పిందిరా నాయన. పద బాబు, మీరు కూడా రండి. అప్పుల్లో మునిగిపోయి దీన్ని పెళ్లి చేయలేకపోతే ఇది కూడా మనగానే ఆత్మహత్యకు తలపడుతుందా? రేపు నాకు పెళ్లి చేయలేకపోతే మా నాన్న కూడా నరసింహం గారి లాగా ఆత్మహత్యకు తలపడతాడా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రెండు కూల్ డ్రింక్లు ఇవ్వండి. కూల్ డ్రింక్స్ ఇవ్వరా? నాకొద్దు బ్రదరు. పర్లేదు తాగు, మనమే డబ్బులు ఇవ్వక్కర్లా, అంత అకౌంటే. తాగు. నాకొద్దు. నిజంగా వద్దా? నిజంగా తీసుకోండి. 6 సిగరెట్ ప్యాకెట్లు, 3 అగ్గిపెట్లు ఇవరా. పెద్ద సైజ్ షాంపూ బాటిల్స్ 2. ఇంతకంటే పెద్ద సైజ్ లేవా? ఇదే పెద్ద సైజ్. పెద్ద సైజ్ టూత్ పేస్ట్లు 2. అయ్యో, ఇంత చిన్నగా ఉన్నాయండి, ఈ సైజ్ లేవా? అది అడ్వర్టైజ్మెంట్ కోసం అండి, ఆ సైజ్ ఇండియాలో తయారయ్యదు. అదే మన కర్మ, పట్టుదల బ్రదర్. ఇవన్నీ మా మామ అకౌంట్ లో రాసుకోండి. ఏమిటి బ్రదర్, ఇవన్నీ నీకేనా? అదేం కాదు, ఇవన్నీ తీసుకెళ్లి పక్క దుకాణంలో పావలా తక్కువ అమ్మేశావనుకో చిల్లర వస్తుంది, దాంతో ప్యాకెట్ అడుకోవచ్చు. ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తావు?
బీదరుపులు అరిచే మా మామలాంటి వాళ్ళు ఉంటే నాలాంటి అల్లుడు చేసే పనే ఇది. మళ్ళీ రేపే ఎల్లుండి కలుస్తానండి. చాలా థ్యాంక్స్. ఓ దేవుళ్ళారా, మీ అందరికీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఎందుకు పూజ చేస్తున్నానంటే, నేను చేసేది ఎల్ఐసి ఏజెంట్ పని, అది మీ అందరికీ బాగా తెలుసు. ఈ బిజినెస్లో అన్ని మతాల వారితోనూ డీల్ చేయవలసి ఉంటుంది గనక, ఒకరికి దండం పెట్టి మరొకరు దండం పెట్టకపోతే మీకు కోపం వచ్చి నాకు హెల్ప్ చేయాలన్న భయంతో అందరికీ దండం పెడుతున్నాను, సమానంగా అందుకోండి. కాఫీ బాస్, పనిలో పనే మిమ్మల్ని ఇంటి వాడిని కూడా చేయమని చెప్పలేకపోయారా బాస్? ఆ విషయం అడుగుతాను గొట్ట. ఊరుకోండి. అబ్బాబాబు, ఇట్లా అది కాదురా, ముందు నేను ఒక అమ్మాయిని చూసి లైక్ చేసి లవ్ చేసిన తర్వాత భగవంతుడా ఆ అమ్మాయితో నాకు సెటప్ చేయవా? సెటప్పా? అదే పెళ్లి జరిపించి స్వామి అని రిక్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందిరా. ఏ అమ్మాయిని సెలెక్షన్ చేసే చూడు దేవుడికి అప్పు చెప్తే మిమ్మల్ని దెబ్బ తినిపించేస్తారని భయం వేసిందా బాస్? అది కాదురా, ఆ యూస్లెస్ గాడ్ ఉన్నారా? అయ్యి బాబు, అదేటండి దేవుడిని పట్టుకుని యూస్లెస్ గాడ్ అనేసారు? తప్పండి. ఒరే, యూస్లెస్ గాడ్ అంటే పనికిరాని దేవుడు అని కాదురా అర్థం. మరి యూస్ వాడుక, లెస్ తక్కువ, గాడ్ భగవంతుడు. మార్చి చూడు, భగవంతుణ్ణి తక్కువగా వాడు అంటే భగవంతుడు మీద తక్కువగా ఆధారపడు అని అర్థం. ఎలా ఉంది? సరిగాని ఈ వీధిలో ఉంటున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే నా ఎల్ఐసి పాలసీలకు పనికొస్తుందని చెప్పాను. ఎంతవరకు వచ్చింది? మన ఇంటి ఎదురుగుండా ఉన్న లక్ష్మీవరంలో మూడు ఫ్యామిలీలు ఉన్నాయండి. మొదటి ప్రయత్నం కింద వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చానండి. నరసింహం టైపిస్ట్, ధర్మారావు గుమస్తా, భాస్కర్ రావు బస్ కండక్టర్. అమ్మమ్మా అమ్మమ్మా, అబ్బా వస్తున్నా. అబ్బా త్వరగా రావే, టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ నరసింహారావు గారు. నా పేరు భాస్కర్. అదే కలెక్టర్ ఆఫీస్ లో క్లర్క్. ఆయన ధర్మారావు గారిని పక్క పర్సన్లో ఉంటారు. హలో, నేను కండక్టర్ని. ఇంతకీ మీరెవరు? ఎల్ఐసి ఏజెంట్ని. పేరు సుధాకర్. సరదాగా మీ చేత 50,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేద్దామని వచ్చాను. ప్రస్తుతం నాకు ఎల్ఐసి చేసే సరదా? అలా అనకండి, జీవితం చాలా అశాశ్వతమైంది. ఎప్పుడు పోతాం ఎవరికి తెలుసు? పైగా కండక్టర్ ఉద్యోగం ఉంటున్నారు. అబ్బో, చాలా ప్రమాదాలతో కూడుకున్న పని. ఏం ప్రమాదం అండి? టికెట్లు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, టికెట్. అక్కడే ఉంది పాయింట్. మీ పని మీరు సరిగ్గా చేస్తుండగా మీ బస్సును ఎదుటి నుంచి ఓ బస్సు కుద్దచ్చు, లేకపోతే వెనకాల నుంచి ఓ లారీ కుద్దచ్చు, మీ ప్రాణాలు పోవచ్చు. పాపం, అప్పుడు మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. భయపెడుతున్నారా? నాకు అసలు ఫ్యామిలీ ఏ లేదు, నాకు భయం ఎందుకండి? ఇదిగోరా బాబు. ఈవిడెవరండి? మా అమ్మమ్మ నాకున్న ఏకైక పెద్ద దిక్కు. నమస్కారం అండి. నమస్కారం. మీరు మీ మనవడి గారికి పెద్ద దిక్కు కాబట్టి ఏ క్షణంలో అయినా ఈయన్ని దిక్కు లేని వాడిని చేసేయచ్చు. కాబట్టి ఓ 25,000 ఇన్సూరెన్స్ చేయిస్తే మంచిదని నా సలహా. నువ్వెవరో బాబు, పొద్దున్నే పని కట్టుకుని వచ్చి మరి మా చావుల గురించి చెప్తున్నావు. అది నా డ్యూటీ కదండి. చూడు బ్రదర్, నీ డ్యూటీ ఇక్కడ లాభం లేదు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి చూసుకో. వెళ్ళు, నేను వస్తానే. అండి ఏమండి? నమస్కారం అండి. నేను ఎల్ఐసి ఏజెంట్ని. పేరు సుధాకర్. జీవితం చాలా అశాశ్వతమైంది కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఎల్ఐసి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎల్ఐసి చేస్తే మీరు నాకెంత ఇస్తారు? మేము మీకేమి ఇవ్వండి, మీరే మాకు నెలకు గాని, 3 నెలలకు గాని, 6 నెలకు గాని, సంవత్సరానికి గాని ప్రీమియం కడుతూ ఉండాలి. అక్క, స్నానానికి నీళ్లు పెట్టాను. మీరు? మా చెల్లెలండి. కరెక్ట్ కరెక్ట్. చూడండి అరుణ్ గారు, నా పేరు ఉమా. కరెక్ట్ కరెక్ట్, మీ పేరు ఉమా. మీకు ఇంకా పెళ్లి కాలేదు. చూడండి ఉమా గారు, జీవితం చాలా విలువైంది, మధురమైంది, శాశ్వతమైంది. అదేమిటండి, జీవితం అశాశ్వతమైందని నాకు చెప్పారు, శాశ్వతం అయిందని దానికి చెప్తున్నారు? అలా నానా? అదేమిటో, ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. మాకు అర్థమైంది లేండి, మీరు ఎల్ఐసి గురించి ఏం చెప్పినా ఇక్కడ పాలసీలు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరని మీరు అర్థం చేసుకుంటే మంచిది. అంతేనంటారా? అంతే. మళ్ళీ రేపు వస్తాను, కాస్త బాగా ఆలోచించి చెప్పండి. ఎంత ఆలోచించినా అంతేనండి. మరైతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బయటికి వెళ్ళే దారి అటుంది. వెళ్ళొస్తాను. బాయ్. సీ యు. ను
తీసి మీరు నరసింహారావు మోహన్ కాదు కదా? కొంప తీయకుండానే నేను నరసింహారావు. నీకేం పని? నా పేరు సుధాకర్, ఎల్ఐసి ఏజెంట్ ని. అవన్నీ లాంగ్ షాట్ లో నేను అబ్జర్వ్ చేశాను. నా కొంప తీసే ప్రయత్నం చేస్తున్నావా? మీరు అలా అనుకోండి బ్రదరు. ఎల్ఐసి బీమా మీ జీవితానికి ఇస్తుంది ధీమా. నా దగ్గర డబ్బులు లేవు రామా, ఇక వెళ్ళిపో పైల్వాన్ కామా. అదే మీరు అలా అనకూడదు. మీరు ఎల్ఐసి చేసి తీరాల్సిందే, ఎందుకంటే జీవితం చాలా అశాశ్వతమైంది. జీవితమే అశాశ్వతమైనప్పుడు ఎల్ఐసి మాత్రం శాశ్వతంగా ఎందుకు? నువ్వు నేర్చుకున్నావా? అయితే చూడు బ్రదర్, మా మామగారి పేరు 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఆయన చనిపోయే వరకు ప్రీమియం అన్ని మీరే కడుతూ, ఆయన చనిపోయిన తర్వాత వచ్చే 100,000 రూపాయల్లో మీరు కట్టిన డబ్బు మీరు తీసుకుని మిగతా బ్యాలెన్స్ నా మొఖాలు కొట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి, సంతకం పెడతాను. అవే అలాంటి అడ్జస్ట్మెంట్ నేను చేయలేను. మీ భార్యాభర్తలు ఇద్దరు ఎల్ఐసి చేశారనుకోండి, దేవుడి దయవల్ల మీరు ముందుగా పోతే ఆవిడికి లాభం వస్తుంది. అదృష్టం బాగుండి ఆవిడ ముందుగా పోయారనుకోండి, మీకు లాభం వస్తుంది. మీ ఇద్దరంత త్వరగా పోగాని మీరేమైనా త్వరగా ఇటు పోయే ఛాన్స్ ఉందా? అవే లేదండి. అంటే ఇటువంటి ఎల్ఐసి చేస్తా. పోయండి, రండి, కూర్చోండి, కూర్చోండి. ఏమండి ఇన్సూరెన్స్? ఓ 5,000 చేద్దామా? ఓ 100,000 చేసుకోండి. సరే, మరి ప్రీమియం ఏంటి? మంత్లీయా, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ అయితే రిబేట్ వస్తుంది? ఇష్టం. ఓకే, మీ ఇలాంటి వాళ్ళు 4 తగిలితే చాలు కదండి. ఇమీడియట్ ప్రమోషన్, బికమింగ్ బ్రాంచ్ మేనేజర్, అంతే. ఇవేంటండి? కలియుగ పాచకలు. మీకు పెకట్ వచ్చా? వచ్చండి, కానీ నేను ఎప్పుడన్నా ఓడిపోతుంటానండి. అదే నాకు కావాల్సిన ధీమా. నా చేత 4 లక్షలు ఇన్సూరెన్స్ చేయించండి. ఓకే, 4 గంటలకు 4 ఆటలాడండి. దానికి దీనికి కనెక్షన్ ఏమిటండి? బోర్డు కనెక్షన్ ఉంది. మీరు ప్యాకెట్లు ఓడిపోతారు కదా, ఆ డబ్బు తీసుకెళ్ళి నా ప్రీమియం జమ చేయండి. ఈసారి సరే, మరి వచ్చే ప్రీమియం? మీకు ఎప్పుడు ప్రీమియం కట్టవలసి వచ్చినా నాతో వచ్చి ప్యాకెట్ ఆడుతూ ఉండండి, ఆ డబ్బులు తీసుకెళ్ళి నా ప్రీమియం జమ చేయండి. అమ్మో, ఏడి వీడు. అలాగే తప్పకుండా వస్తావు కదా, ఎప్పుడు ఈవినింగ్ కదా. ఏ బస్ వచ్చేసిందే. హలో, గుడ్ ఈవినింగ్. పదా. ఎక్కడ మేడం? ఎక్కడ ఎక్కడ వస్తా? మీరు ఎక్కండి. నేను వెళ్ళాల్సిన వెహికల్ వేరే ఉంది, నువ్వు వెళ్ళచ్చు. సారీ అరుణ, కొంచెం లేట్ అయింది, ప్లీజ్ సిట్ డౌన్. ఏమిట్రా డబ్బు లెక్క పెడుతూ మాటి మాటికి తలుపుకేసి చూస్తావు? నీకు తెలియదు రేవే, ఆ మోహన్ గారు వచ్చాడంటే ప్రెస్టేజీ ప్రెస్టేజీ అని మన దగ్గర డబ్బు పిలిచాడు వెదవా. హలో బ్రదర్, ఏమిటి దొంగను చూసి దాచుకున్నాడు, నన్ను చూసి డబ్బులు దాస్తున్నారు? ఏం లేదు బాబు, డబ్బు విషయం కదా, వాడు జాగ్రత్తలో వాడు ఉంటాడు. ఉండాలి ఉండాలి. ఏం లేదు బ్రదర్, కొంచెం ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. ఒక 500 రూపీస్ నేనివ్వను. ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను బాబు. చాలే బ్రదర్, మనకు అసలు ప్రెస్టేజ్ అంటూ ఉంటే కదా దానికి క్వశ్చన్ అంటూ రావడానికి. అది కాదు బ్రదర్, నథింగ్ డూయింగ్. ఎలాగూ స్థలం కొనేశారు కాబట్టి అందులో బిల్డింగ్ కట్టేదాకా బ్రహ్మదేవుడు వచ్చినా సరే నో మనీ అడ్జస్ట్మెంట్. ఎలాగూ స్థలం నువ్వు కొన్నావు కాబట్టి నీ బిల్డింగ్ నేను దగ్గర కట్టిస్తాను. ఎందుకు కమిషన్ కొట్టేయడానికి? నీ దగ్గర కమిషన్ ఏమిటి? నేనే కొబ్బరికాయ కొట్టి నేనే పునాదులు తవ్వి. అంత శ్రమ నీకు అక్కర్లేదు బాబు, మీ మామగారి చేత కొబ్బరికాయ కొట్టించాలనుకుంటున్నావు. మీ చేత్తో కొబ్బరికాయ కొడితే మా ఇంటి పని ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందని మా నమ్మకం బాబు గారు. ఇందులో నాదే ఉందమ్మా, మంచి మనసు గల వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని పెద్దలంటారు. నన్ను ఓపెన్ ప్లేస్ లో పెట్టి తెగ పొగిడేస్తున్నారు సార్. లేదు బాబు, నీలాంటి ప్రయోజకుడు కొడుగ్గా పుడితే ఆ తల్లిదండ్రులు సుఖపడతారు, నీలాంటి వాడు అల్లుడుగా దొరికితే ఆ అత్తమామలు ఆనందిస్తారు. మన ప్రయోజకత్వం చూసి నరసింహం గారు రోజు రోజుకి నన్ను మెచ్చేసుకుంటున్నారు. అంటే ఆయనకి నన్ను అల్లుణ్ణి చేసుకునే ఐడియా చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. ఆ మాటకు వస్తే అరుణ్ పెళ్లి చేసుకోవాలన్న ఐడియా నాకు చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. బంగారు కొండ పైడి గుమ్మా జడలో చామంతి దండ మెడలో ముత్యాల దండ చందమామా
ఎంతసేపు బంగారు కొండ పైడి గుమ్మా. ఎదురింట్లో ఉండే ఉమా ఉమా అంటే ఆ నరసింహం గారు రెండో అమ్మాయినా బాస్? అవునరా గొట్టం. ఆ అమ్మాయి ఈ బొమ్మ అసహ్యంగా ఉండదు బాస్, చక్కగా ఫ్యామిలీ టైప్ లా ఉంటది. అందుకే కదరా పొద్దున్నే ఆవిడ్ని చూసి చూడగానే నా మనసు అక్కడ పారేసుకుని వచ్చాను. అయితే ఈ రోజు నుంచి పాలసీలు చేయించడం మీరు మానేసి ఆవిడ్ని ప్రేమించడమే డ్యూటీగా పెట్టుకున్నావు అన్నమాట. అవునరా, ఆవిడ్ని పెళ్లాడగలిగితే నేను బతికుండగా నాకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చినంతగా సంతోషిస్తాను. సరే గాని మీకు ఆవిడ గారు ఎందుకంత బాగా నచ్చినట్టు అని? ఆవిడ గారు చెల్లెలు గారు ఇంకా బాగుంటారు కదా బాస్. ఒరే గొట్టం, అందుకే ఆవిడ్ని ప్రేమించలేదు. నాలాంటి పర్సనాలిటీకి చక్కగా ఉన్న చుక్కల కంటే ఆ ఉమలాగా యావరేజ్ గా ఉన్న పర్సనాలిటీయే సేఫ్టీ. మంచి పని చేశారు బాస్, పదనే భోజనం చేద్దాం. అలాగే ఉమా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం షౌకర్ గారు ఇలా వచ్చారు? ఎందుకు వచ్చానంటే తమ పెద్దలుడు గారు మా కుట్లో ఖాతా పెట్టారు కదండి, ఆ బాకీ సంగతి జ్ఞాపకం చేద్దామని. వాడికి మీరెందుకు కనిపించారండి? ఎందుకు ఇచ్చానంటే తమ పేర ఖాతా పెట్టినప్పుడు ఇవ్వాలి కదండి. మరి నా పేరు ఖాతా పెట్టాడా? పెట్టారు కాబట్టి ఇప్పటికి 450 రూపాయలు సరుకులు అరువిచ్చానండి. సరే, మీకు ఆ డబ్బు నేను తర్వాత ఇస్తాను, కానీ ఇక ముందు వాడు అరిచికి పెట్టినా సరే పైసా కూడా ఇవ్వద్దు. అట్లా వెళ్ళండి. బ్రదర్ రెండాట్లేద్దామా? వద్దు బ్రదర్, నా ప్యాకెట్ రాదు. రాకపోతే నేను నేర్తానయ్యా. అరే వద్దండి, ఉంటే నేను ఆడను. ఇదిగో బ్రదర్, పెద్ద పెద్ద మహారాజులందరూ పేకాట ఆడే కిల్ స్టేషన్ అయ్యారు. పేకాట ఆడని వాడు వచ్చే జన్మలో గాడిదై పుడతాడు. ఏమిటా ఇది? నువ్వు చెడిన తలక అతను కూడా చెడగొట్టడం చూస్తున్నావు? అతనికి పేకాట రాదు పాపం, ఎలా ఆడాలో నేర్పు. అలా ఉరుకో, వీధిలో నా పరువు తీసింది కాక
పక్కింటి వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నావా? మామయ్య, నిప్పు లాంటి మనిషి మీద నిందలు వేస్తావా? చాలా అన్యాయం. అవును, నువ్వు నిప్పు లాంటి మనిషివే. నిప్పు నిప్పుగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయగలుగుతుంది, బొగ్గైన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. బాబు, నువ్వు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే నీకు కూడా అన్ని విధాలా నష్టం కలుగుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి బాబు. ఏమయ్యా, నా పేద ఖాతాలు ఓపెన్ చేసి అప్పులు చేయడం ఏమిటి ఉద్దేశం? పని పట లేకుండా అత్తారింట్లో కూర్చుని తేరగా తింటున్న తలక ఈ విధంగా కూడా నా పరుగు తీయాలని చూస్తున్నావా? నా అవసరానికి డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేయాలండి? ఏం చేయాలి అని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఆ మాట అంటానికి నీకు సిగ్గు శరం లేదు? మనిషి పుట్టక పుట్టాక కాస్త మానం మర్యాద ఉండాలయ్యా. పిల్లలిచ్చిన మా చేతి ఇంత మాటలు పడ్డాక నాకు మాత్రం పోస్టర్ లేదండి. నేను ఇప్పుడు వెళ్ళి ఏ ఉద్యోగం సత్యం చూసుకుంటాను. ఏమండి, నాకే అచ్చట ముచ్చట తీరకుండా అప్పుడే విధవరాలు అవడానికి నేను ఒప్పుకోను. తిట్టవలసిన అతను కాదే, నిన్నే నా కర్మ కొద్ది పుట్టావే. ఏమండి, మా నాన్నగారు అన్నదానికి ఫీల్ అయిపోయి మీరు మాత్రం ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వకండి. అబ్బా, ఇంకా ఉందండి, చెప్పు. చేరనని నమ్మి ప్రమాణం చేసి చెప్పండి. అబ్బా, నా పని చేద్దామని మూడు వచ్చేసరికి నన్ను సెంటిమెంట్స్ తో కట్టేస్తావు. నేను ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయదని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అమ్మాయి, ఈ కాగితంలో ఏముందో చూడమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏం లేదండి, దీని మీద ఐ లవ్ యూ అని రాసుంటే. ఐ లవ్ యూ అని రాసిందా? అంటే ఏంటమ్మా? ఐ లవ్ యూ అంటే మీరు చాలా మంచివారని అర్థం. అయితే మీ ఉమక్క చాలా మంచిదని ఎదురింటి సుధాకర్ ఈ కాగితం మీద రాసి మన పెరట్లోకి విసిరాడన్నమాట. అంతేలే, అంతే. అంటే ఆ సుధాకర్ మా అక్కని ప్రేమిస్తున్నాడనమాట. వాళ్ళిద్దరి మధ్య నేను ప్రేమ వంతెన వేస్తే మా అక్క పెళ్లికి ఏ సమస్య ఉండదు. చూడండి సార్. నన్నేనండి? ఎస్, మిమ్మల్ని. చెప్పండి. నాకు వచ్చిన పని చేసి పెడతారా? చెప్పండి. ఇంట్లో ఉన్న సామాన్ వీధిలో వేయమంటారా, వీధిలో ఉన్న సామాన్ ఇంట్లో వేయమంటారా? అదేం వద్దు కానీ ఆ ఎదురింటి ఎల్ఐసి ఏజెంట్ కి ఈ ఉత్తరం ఇస్తారా? ఇది అలాంటి ఉత్తరం కాదు. ఇందాక అతను ఒక పని చేస్తే నాకు అర్థమైపోయింది. వాడు మీ దగ్గర పిచ్చి వేషాలు వేయబోతే వాడికి వార్నింగ్ గా ఈ ఉత్తరంతో కొడుతున్నారన్నమాట. మీరేం భయపడకండి, వాడి సంగతి ఈ ఉత్తరంతో నేను తేల్చేస్తాను. ఎల్ఐసి ఆవేశపడకండి, ఉత్తరం నా దగ్గరే ఉంది. ఓ, ఐఎమ్ సారీ. ఒరే ఎల్ఐసి, అదే సార్, మా అయ్యగారు సొక్కబట్టినారు. నువ్వు చేసిన ఎలా పడటో రాసుకెళ్ అని అడుగుతున్నారు. నేనే ఏదో పని చేశాను రా బస్ కండక్టర్ అని అడుగుతున్నారు సార్. మీరు చేసిన ఎలా పనికి మీ మక్కలు ఇవ్వబట్టి మీ కళ్ళు పొడి చేసి మిమ్మల్ని మదర్ చేస్తానంటున్నారు సార్. నేను మర్డర్ చేసే ప్రోగ్రామ్ లేదట, ఒక కాలు ఓ జబ్బా తీసేస్తారట. నాయిగా బాస్, నీయే. ఎంతకీ నేను ఏం చేశానో ఎదవా అంటాను సార్. నేను అలా అనలేదు, దయచేసి నేను చేసిన తప్పే ఉంటో చెప్పండి బాబు అంటున్నారు సార్. ఈ ఉత్తరం పెట్టుకుని జాగ్రత్తగా బతుకు, ఏమైనా తేడా వచ్చిందో నీ చర్మం వచ్చేసి లాల్చి గుట్టిన చేసుకున్నాను. జాగ్రత్త, టేక్ కేర్ అంటున్నారు సార్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ అంటున్నారు సార్. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు సార్.
ఇంకా ఎందుకు సార్ ఈ విజిల్స్? అందులో ఏం రాశారో చదవండి. పార్క్ లో వలక వస్తుందట, రేపు నన్ను తప్పకుండా రమ్మండి. అయితే వస్తాను అని చెప్పి లెటర్ రాసేయండి బాస్. ఓకే తాయా, ఒక్క నిమిషం, నాకు అర్జెంట్ గా ఒక 50 రూపాయలు కావాలి. ప్రెస్కేజ్ వచ్చింది. ప్రెస్కేజ్ కోసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాకెట్ లో నా దగ్గర లేదు. పోలీ 30 రూపాయలు ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటారు. చూడు మోహన్, పని లేకుండా తిండి కావాలనుకోవటం కూడా ఒక రకమైన దొంగతనం కింద వస్తుందని మహాత్మా గాంధీ గారు చెప్పాడు. ఆయన మహానుభావుడు కాబట్టి అలా అన్నాడు. పోనీ ఒక 20 రూపాయలు ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటారు. నా దగ్గర లేదు. అక్కడికి నేనేదో దుబారా కట్టేస్తున్నట్టు అలా తీసుకుంటానేంటి? పని నరసింహ గారు అన్నాడు ప్యాకెట్లో అందరికి బాకీలు పెడిపోయాడంటే అది మీకు ఎంత ప్రెస్టేజ్ కోసం? నువ్వు నిజంగా నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించేవాడు అయితే ఇలా దులాయిగా తిరిగేవాడు కావు. నా దగ్గర 7 రూపాయల పాలు ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఎంత? 7 రూపాయల పాలు. ఆ నోట్లు లైక్ చేయండి. ఆ చెల్లె మీరు ఉంచుకోండి, బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికి వస్తుంది పాపం? బహుశా ఇది క్షమాపణ ఉత్తరం అయి ఉంటుంది. ఈ ఉత్తరం మీరు మోస్తున్నందుకు టిప్పండి. గ్రాండ్ సక్సెస్! మీరు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ భీమా ఏజెంట్కి ఇచ్చి గామా ఫైల్ వల్లగా గర్జించేసరికి దేరమని క్షమాపణ ఉత్తరం రాసిచ్చాడు. అంటే ఉదయం నేను ఇచ్చిన ఉత్తరాన్ని చదవలేదా మీరు? పరాయి వాళ్ళ ఉత్తరం చదవడం అనేది పొరపాటు. మరి ఈ ఉత్తరం? ఇది పరాయి ఉత్తరమే కదా, ఇది మాత్రం ఎందుకు చదువుతాను? కానీ ఇంకో విషయం, ఈసారి వాడు మీ దగ్గర పిచ్చి వేషాలు వేస్తే ఈ ఉత్తరం పక్కన పెట్టి వాడిని ఎడాపెడ వాయించేస్తాను. ఈ ఉత్తరం మాత్రం జాగ్రత్త పెట్టండి. వస్తాను. ఉత్తరం? ఓ ఐఎమ్ సారీ. సాయంత్రం ఒకసారి పార్క్ వెళ్దాం అక్క. ఏంటి గుండుండి అలాంటి కోరిక పుట్టింది? ఇదేం గొంతుమ కోరిక కాదు కదా. ఎప్పుడు నూతన కప్పులా ఇంట్లో ఉండే బదులు ఒకసారి నా పార్క్ వెళ్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది అక్క. వెళ్దాం అక్క. సరే నీ సరదా ఎందుకు కాదనాలి, అలాగే వెళ్దాం. పార్కుకొచ్చి ఇలా కూర్చుండిపోయావేమిటి? అలా పార్క్ అంతా చూసేద్దాం పద. వద్దక్క, ఇదే స్థలంలో ఉంటానని రాశాను. ఇదే స్థలంలో ఉంటాను రాయడం ఏమిటి? అదే రాయడం అంటే ఇక్కడ కూర్చొని ఏదైనా రాసుకుందామని. పెద్ద పెద్ద రచయితలంతా ఇక్కడ కూర్చొని కథలు రాసేవారట. అంటే ఇక్కడ కూర్చోబెట్టి నా చేత కథలు రాయిద్దాం తీసుకొచ్చావా? నువ్వు ఇక్కడే కూర్చోక, ఇప్పుడే నేను వెళ్ళి ఐస్ క్రీములు తీసుకొస్తా. నమస్కారం అండి. నమస్కారం అండి. సారీ రావడం కొంచెం ఆలస్యమైంది. నేను ఇష్టపడ్డ మాట నుంచి మీరు నన్ను ఇష్టపడ్డారు, అది నా అదృష్టంగా భావిస్తాను. మీరేం మాట్లాడుతున్నారు? అదేనండి, మీరు రాసిన ఉత్తరంలో. నేను మీకు ఉత్తరం రాశానా? మీ ఉత్తరం చూసేకే నేను మీకు ఉత్తరం రాశాను. మీకేమైనా పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నారు? అవునండి, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు పిచ్చి పట్టింది. మీ ఉత్తరం చూసిన తర్వాత పిచ్చి పెరిగిపోయింది. అలా పిచ్చి పట్టబట్టే అన్నంలో చారు కలుపుకోబోయి నీళ్లు కలిపేసుకున్నాను. మంచినీళ్ళు తాగబోయి సాంబార్ తాగేశాను. ఇన్నాళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా పాలసీ పాలసీ అనేవాడిని. మిమ్మల్ని చూసిన తర్వాత ప్రేయసీ ప్రేయసీ అంటున్నాను.
మీరే నాకు 10 లక్షల పాలసీ అండి. నేను చేసింది తప్పు తప్పు అంటున్నారే గాని నేను చేసింది తప్పేలా అవుతుందని ఆలోచించావన్నా? ఉమ పేరు మీద ఉత్తరాలు రాయటం, వాళ్ళిద్దరిని పార్కులో కలపడం నువ్వు చేసిన తప్పు కాదు? పోలే మావయ్య, ఏదో తెలియక తప్పు చేసింది చిన్నపిల్ల. ఏమయ్యా, మా పిల్ల ఉత్తరం రాసిందే అనుకో, బుద్ధి అనేది ఒకటి, అది లేదా నీకు? అరుణ్ గారు చేసిందంటో కేవలం మీకు తప్పు మాత్రం కనిపించింది, కానీ ఉమ్మగారి పెళ్లి విషయంలో నాకు పరిష్కార మార్గం కనిపించింది. ఏమిటి బాబు నువ్వు అనేది? అవునండి, ఇతను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటారంటున్నాడు. ఇతను వ్యక్తిగా మంచివాడని నా నమ్మకం. కావాలంటే కాలేజీలో ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చూపిస్తానండి. ఇతనికి వచ్చే జీతం కూడా బాగానే ఉంటుంది. ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన సాలరీ సర్టిఫికేట్ చూపిస్తాను. వెనక ముందు ఎవరు లేరంటున్నాడు? అవునండి, నాకెవరూ లేరు. పోనీ, కట్నం ఏమైనా కావాలా? అక్కర్లేదండి. మరి అలాంటప్పుడు మీ అమ్మాయిని ఇతరకిచ్చి పెళ్లి చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి? భాస్కర్ ఇతని గురించి ఇదిగా చెప్తున్నాయంటే మనం కూడా ఈ సంబంధం గురించి ఆలోచించడం మంచిది మావయ్య. నాకేం అభ్యంతరం లేదు, కానీ అమ్మాయిని కూడా ఒక మాట అడిగి చూస్తాను. మీ అందరికి ఇష్టమైతే నాకు ఇష్టమేనన్నా. అమ్మల్లారా కళ్యాణం ఈ అపరాజి బొమ్మకు, కన్నుల నిండా బిడియాలే మా కన్న సీతమ్మకు. అమ్మల్లారా కళ్యాణం ఈ అపరాజి బొమ్మకు, కన్నుల నిండా బిడియాలే మా కన్న సీతమ్మకు. ఒక్కన కాటుక చుక్క సిగ్గుల సిరియం చక్క, ఒక్కన కాటుక చుక్క సిగ్గుల సిరియం చక్క. ముచ్చాల పువ్వులు ముసి 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 నవ్వులు అమ్మల్లారా, అమ్మల్లారా కళ్యాణం ఈ అందాల బాలుడికి, కన్నుల నిండా చిరునవ్వే మా కళ్యాణ రాముడికి. కొత్త పెళ్లి కొడుకు కూచుంటేనే పులుకు, కొత్త పెళ్లి కొడుకు వీడు కూచుంటేనే పులుకు. ముస్తాబవుతున్నాడు ముచ్చట గొలిపే రాయుడు అమ్మల్లారా, అమ్మల్లారా కళ్యాణం ఈ అపరాజి బొమ్మకు, కన్నుల నిండా బిడియాలే మా కన్ను సీతమ్మకు. భునికి అందక ముందుగా ఆడబోయి పూబంతులు పెళ్ళానికి చెమటలు చిందగా. ఉంగరం నీవి భునికి అందక ముందుగా ఆడబోయి పూబంతులు పెళ్ళానికి చెమటలు చిందగా. మొగుడి పేరు చెప్పమ్మ అమ్మ పెదవి దాటి రాదమ్మ, మొగుడి పేరు చెప్పమ్మ అయ్యో పెదవి దాటి రాదమ్మ. ఇద్దరు ఒకటైతే ఈ పూట ఇక గుర్తుండదు మన మాట అమ్మల్లారా, అమ్మల్లారా కళ్యాణం ఈ అపరాజి బొమ్మకు, కన్నుల నిండా బిడియాలే మా కన్న సీతమ్మకు. అడుగు ఆపక తడబడిపోక పడక చేరవమ్మా, పడక పైన కొలువైన రంగనికి పాలందించమ్మా. పాల మీద నీ చెయ్యి నీసిగ పూల మీద తన చెయ్యి, పాల మీద నీ చెయ్యి నీసిగ పూల మీద తన చెయ్యి. ఎన్ని కోరికలు పండిస్తుందో ఈ తొలిరే కానీ
నా గురించి తెగ ఆలోచించేసి రెండు గారెలు తినేశావు, ఇంకా ఎక్కువ ఆలోచిస్తే ఈ గారు కూడా తినేసేటట్టు. ఆ ఒక్క గారు మాత్రం ఏంటంటా బ్రదరు, ఇలా ఇచ్చి అది సరే బ్రదరు, నాకు తెలిసిన మంచి సంబంధం ఉంటుంది, నువ్వు ఒప్పుకుంటే సెటప్ చేసేస్తాను. నువ్వు చూపించిన స్థలం కొనపోయి ఆ రౌడీ గారు చేస్తాను తిన్నాను, ఇప్పుడు సంబంధం అంటున్నావు, ఇంకా ఏ డేంజర్ లో పడాల్సి వస్తుందో వదిలే. అదే డేంజర్ సంబంధం కాదు బ్రదర్, బుల్లి లాంటి బాగా డబ్బున్న మనిషి. అంటే ఆ సారా కాంట్రాక్ట్ బుల్లరాజేనా? అవునండి ఆయనే, ఆయనకి ఒక్కతే కుదురు. అవునవును, ఆయనకు ఒక్కతే కూతురు, ఆ అమ్మాయికి ఒక్కటే కాదు. అమ్మాయికి ఒకటే కాలేదు ఏంటండి, మీ మనవడికి రెండు కాలు ఉన్నాయి. అయినా సరే ఈ కుంటి సంబంధం నేను చేసుకోను. అడ్డు కాదు బ్రదర్, ఆయన బోళ్ళంత ఆస్తుంది, కావాలంటే నీకు బస్సే కొనిస్తాడు, అందులో నువ్వు హాయిగా కండక్టర్ ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే ఓనర్ అయిన తర్వాత కూడా నన్ను కండక్టర్ పనిచేయమనా? మొహం చూడు మొహం. అడ్డు కాదు బ్రదర్, నువ్వు నాకేం సంబంధాలు చూడక్కర్లేదు, నా సంబంధాలు ఏవో నేనే చూసుకుంటాను. నన్ను ఎట్టగా పనిచేయని ఎవరు, కనీసం ఉపకారం కూడా చేయనివరా? సరే మీ కర్మ. ఓ ఇది మీదే కదూ, రండి రండి జాగ్రత్త తగులుద్ది, ఇక్కడ పెట్టండి. ఇక మీదట మన చల్లటి నీళ్లు తాగొచ్చండి. ఈ అప్పు తీరితే నమస్కారం అండి. మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. అది కాదండి, ఈ ఫ్రిజ్ కూడా. ఏమిటండి ఆ మాటలు, మంచి మర్యాద లేకుండా. ఇంకొక నెల గడువు ఇస్తే మీ బాకీ తీర్చేస్తాను. ఆ మాట అంటే నీకు సిగ్గులేదు? ఆ నరసింహం గారు చెప్పారు కదా నెల రోజులు టైం ఇచ్చాను, ఆ గడువు తీరిపోయి రెండు వారాలైంది, అయినా నా అప్పు తీర్చలేదు. ఈ ఫ్రిజ్ కొంటానికి మాత్రం డబ్బు ఉంటుంది. ఈసారి మీ బాకీ తప్పకుండా తీర్చేస్తాను, నన్ను నమ్మండి. అయితే ఈ ఫ్రిజ్ ఆ టీవీ నేను తీసుకెళ్తాను, నా బాకీ మొత్తం తీర్చేసి అవి తెచ్చుకుందరు. కానీ ఆ రెండు వస్తువులు తీసుకురండి. కాస్త ఆగండి బాబు. వెంకటరాజు గారు దయచేసి నన్ను అలర్ట్ చేయకండి, మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఆఖరిసారి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, వారం రోజుల్లోగా మీ అప్పు తీర్చకపోతే చెప్పుతో కొట్టమంటావా? అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. వరం, చెప్పిన మాట ప్రకారం చేసిన అప్పు తీర్చలేనప్పుడు చెప్పుతో కొట్టే హక్కు ఆయనకు ఉంటుంది, పడాల్సిన బాధ్యత మనకుంటుంది. సరే, సరిగ్గా ఒక వారం రోజులు. ఇన్నాళ్ళు యువని వంది యువటమే విట్టురం. సరదాలు నీకే సామి, పరువాల పక్క విని హామీ. ఇడిపోని కౌగిలిలోన సలిమంట నౌతా పిల్ల, ఎంతక్క సుక్క పక్క దక్కించవు. గుణగదిన జంత గుణగదిన తరగడ 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 తరగడ
నేరము ఏటో అయితే చలి బాధే లేదే జింతరికిట తుంతరికిట తంతరికిట డింతరికిట దిన్నకు 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 మనసాలే గజ గజ వణికే మంచే ఊపడుతుంది మంచోడే తోడొచ్చాడే లంచాలే ఇవ్వాలి తొలి కోడి కూసేదాకా ముద్దాడ తానే సిలక నా జోడి వాడి వేడి చూపించని బ్రదరు, ఈ ఇల్లు ఈ స్థలం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టేమిటి? ఇది నీ స్వస్థలం, సొంత స్థలం. ఓహో, మరి పిల్ల ఎరా, ఇది సంసారాల కొంపనుకున్నారా, వ్యభిచారుల కొంపనుకున్నారా? మేము రావడం కాస్త ఆలస్యమైతే దీన్ని లాంచ్ కింద మార్చేసి మిగతా కార్యక్రమాలు చేసేవారు కదా. మీరు మా మంద దగ్గరగా మందు కాదురా, ఇంకసేపట్లో మీ దుకాణం ఇక్కడి నుంచి తీగపోతే మీ రక్తం తాగేస్తాం. నువ్వు కనిపించక నీ మాట వినిపించక ఎంత డల్ అయిపోయానో చూడు. నా మాట విన్నా చాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చుగా. మీ ఇంట్లో ఫోన్ ఉందా? మా ఇంట్లో లేదు, కానీ మా వీధిలో ఫ్యాన్సీ స్టోర్స్ లో ఉంది. అక్కడికి ఫోన్ చేసి నన్ను పిలవమంటే పిలుస్తారు. ఐ సీ, ఆ మాట ఇంతకు ముందే చెప్పుకుంటే ఎంత బాగుండేది. పోన్లే, నెంబర్ ఎంత? 5307. రావు కాలం దాటిపోయింది, మనం బయలుదేరదాం. ఎక్కడికి? మా బంగ్లాకి వెళదాం. ఇప్పుడా? ఏ, ఏకంగా పెళ్ళయ్యాకే వద్దాం అనుకుంటున్నావా? ఆ రోజు ఒక రోజు మంచి రోజు అని నిన్ను తీసుకుని వెళ్ళి మా బంగ్లాలో కుడికాలు పెట్టిద్దాం అనుకున్నాను, బట్ టు మై బ్యాడ్ లక్ నీ ఫ్రెండ్స్ అడ్డు తగిలారు. ఈ రోజు ఎలాగైనా నిన్ను తీసుకుని వెళ్లాల్సిందే. ఎనీ అబ్జెక్షన్? ఆఫ్ కోర్స్ నో, నో అబ్జెక్షన్. కానీ మీ డాడీతో మన పెళ్లి విషయం మాట్లాడితే మీరొద్దన్నా సరే పర్మనెంట్ గా మీ బంగ్లాలోనే ఉంటాను కదా. మా డాడీతో ఫోన్ లో మాట్లాడదామని ఎన్నిసార్లు ట్రై చేసినా దొరకటం లేదు. మాకు బోల్డ్ అని బిజినెస్ కదా, పోనీ వాళ్ళు నీ చేతి మీదకన్నా కాల్ బుక్ చేస్తే దొరుకుతున్నాయో, ట్రై చేద్దాం. ఓకే. ఏమిటి ఇక్కడ ఆగిపోయావే? మా బావ మీ కార్ దగ్గర నిలబడ్డాడండి, నేను మీతో రావడం చూస్తే ఇంట్లో చాలా గొడవ అయిపోతుంది. ఏ గొడవ జరగకుండా నేను మేనేజ్ చేస్తాను, పద. వద్దండి, మొదటిసారిగా మీ బంగ్లాలో అడుగు పెట్టే ముందు ఇలాంటి భయాలన్నీ ఉండకూడదు. మరోసారి తప్పకుండా వస్తాను. సారీ. అలాగే. చిక్కినట్టే చిక్కి జారిపోయింది. డబ్బులు కాసుపడి ఏదో కేసులో క్లబ్బేట బదులు మెల్లు నిలబడ్డాడు. ఆ కొత్త జడ్జి గారు మునపట్లగా జరిమానా వేయకుండా మెల్లుడి గారికి ఏకంగా 100 రోజులు జైలు శిక్షేశాడు. నువ్వేడటం కాదే, మీ ఆయన చేసిన మరికి నేనేడవాలి. మీ ఆయనకు బుద్ధొచ్చినా రాకపోయినా 4 రోజుల తర్వాత జైలు నుంచి తిరిగి వస్తాడు. కానీ మీ ఇద్దరు కలిసి నా పరువు తీశారే, ఆ పరువు మాత్రం చస్తే తిరిగి రాదే. బావని విడిపించే అవకాశం లేదా నాన్న? జైల్లో పెట్టిన తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? ఉండని, ఒక 4 రోజుల పాటు జైల్లో పెట్టే చెప్పకూడదు తిని ఆ రాళ్ళు కొట్టిన తర్వాత అప్పుడైనా కాస్త బుద్ధొచ్చి బాగుపడతాడే. నమస్కారం బాబు. తెచ్చారా? తమరు మరీ 2000 అడగటం ఏం బాగాలేదు బాబు గారు. బాగాలేదా? అయితే మీ పని ఎలా అవుతుంది? 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, 2000 పట్టుకునేరండి. సరే, ఇప్పుడే ఇస్తాను, తీసుకోండి. మిస్టర్ ధర్మారావు, నీ లంచాల సంగతి తెలిసి నీ మీద నిఘా వేసి ఉంచాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డావు. యు ఆర్ సస్పెండెడ్. జరిగిందంతా విన్నాను బాబు గారు. దీని గురించి అంతగా ఫీలింగ్ అయిపోనక్కర్లేదండి. మిమ్మల్ని సస్పెండ్ చేసిన ఆఫీసరు ఏదో పెద్ద నిజాయితీ పడాలి అనుకుంటున్నారా? గతంలో నేను ఆయన దగ్గర కుకింగ్ పని చేశాను లేండి, అందుకని ఆయన సంగతి నాకు ఫుల్ గా తెలుసు. ఇంతకు ముందు కూడా ఈ ఆఫీసర్ గారు గుమాస్తా సస్పెండ్ చేశాను లేండి. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఓ గెస్ట్ హౌస్ బుక్ చేసి
మందు ఎందుకు కొట్టించి పక్కలో ఒక అమ్మాయిని పంపించేశారు కదా, మర్రాయిని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకున్నాయండి. మీరు ఆ పని చేయండి, మీ ఉద్యోగం మీకు రాకపోతే నన్ను అడగండి. నన్ను క్షమించు మామయ్య, ఇన్నాళ్ళు నన్ను నేను వంచుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఆ మోహన్ జైల్లోనే చచ్చిపోయాడు. ఇప్పుడు నా కాలమే నేను నిలబెట్టడానికి భాస్కర్ నాకు ఉద్యోగం చూపించాడు. అవునండి, ఈ రోజు నుంచి మా బ్రదర్ మీ బాధ్యతలు పంచుకుంటాడే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాడు. నిన్నేరా అలా గుడ్లు గుబ్లా చూసావేరా? మీరు ఏర్పడలి చెప్పాను సార్, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. అదిగో రిక్షా వచ్చేసింది. ఇక నువ్వెందుకురా అడ్డం, దాని పంపు. అలాగే సార్. రామా సార్, అమ్మాయి వచ్చింది. ఈ గదిలోకి వెళ్ళు. కుదిరిదాకా మీరు ఇక్కడే ఉంటారా? ఉండమనే అన్నారు. అయితే నాకు 200 ఇచ్చి మిగిలిన 200 అమ్మాయికి ఇచ్చేయండి. అలాగే. పొద్దుటే ఆ రిక్షాలో అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించండి. నా పుట్టినరోజుకి నువ్వే చీఫ్ గెస్ట్ అని తెలిస్తే ఇంత ఆలస్యం చేసావు. రిపేర్ చేయడానికి అదే అదేం లేదు బ్రదర్, ధర్మారావు గారికి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది కదా, ఆయన సామాన్లన్నీ బండికి ఎక్కించేసరికి కొంచెం ఆలస్యం అయిపోయింది. ఐఎమ్ సారీ. ఇందాక వరలక్ష్మి గారు ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను చెప్పడానికి వచ్చినప్పుడు ఆవిడ చూస్తే నాకు చాలా జాలేసిందండి. మునుపటి గర్వం కానీ అహం కానీ ఏ కోసైనా కనిపించలేదు. వాళ్ళ విషయంలో జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆ విషయం మర్చిపోయి మా బ్రదర్ కి మనం ఏం చేయాలో మన ఇద్దరం ఆలోచించాలి. నిజాన్ని నేను ఇక్కడ భోజనం పెంచింది కూడా అందుకేనయ్యా. మీరు నాకు చేసేదేముంది? అంటే మేము ఏం చేయకర్లేదా? ఏమీ లేదా అంటే ఉందనుకో, నా ఇంటికి కావాల్సిన తలుపులవి మీ ఫ్రెండ్ షాప్ లో చెప్పి తక్కువ రేటుకి ఇప్పించావు. ఆ రంగులు కూడా ఇప్పిస్తానో అవి ఇప్పించావు. భలే వాడివయ్యా నువ్వు, ఇంటికి తలుపులు తలుపులకు రంగులు తప్ప నీ జీవితానికి రంగులు వేసుకోవాలని ఆలోచించవా? జీవితానికి ఎవరైనా రంగులు వేసుకుంటారా? రంగులు అంటే ఈ వార్నిష్ రంగులు కావు, వివాహం అని రంగు వేసుకోవాలిగా. అయినా మా బ్రదర్ తాలూకా ప్రేమ వృత్తాంతం నేను కనిపెట్టాను లే. నా ప్రేమ వృత్తాంతమా? అలాంటిదేం లేదే. ఇదిగో అనవసరంగా దబాయించకు, నా ప్రేమ విషయం కనిపెట్టి మా పెళ్లి జరిపించావు, ఇప్పుడు నీ పెళ్లి మేము జరిపించాలనుకుంటున్నావు, ఏమంటావు? అది మన బాధ్యత అండి. ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్తే ఎవరు? మీ చెల్లెలు అరుణ. అబ్బే అబ్బే చారనుకుంటాను కాలింది. ఇదిగో అనవసరంగా ఆవేశపడి చేతులు అవి కాల్చుకోకు, నాకంతా తెలుసు. ముందు నీతో మాట చెప్పి ఏదో విధంగా అరుణ్ని ఈ పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నా. ఏదో విధంగా ఏమిటండి, దానికి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా? ఉండండి, సాయంత్రం వెళ్ళి మన ఇద్దరు మాట్లాడేద్దాం. ఆఫ్టర్ ఆల్ ఒక బస్ కండక్టర్ ని చేసుకోమని చెప్పడానికి నీకు మనసులో ఒప్పిందక్క? నువ్వెంతసేపు అతను చేస్తున్న ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావే కానీ అతని మంచితనం గురించి సంస్కారం గురించి కొంచెమైనా ఆలోచించవేమిటి? కొండంత మంచితనాన్ని సముద్రం అంత సంస్కారాన్ని తీసుకెళ్లి ఒక్క కేజీ బియ్యం కొనగలిగినప్పుడు వాటి గురించి నేను ఆలోచించేదాన్ని. అది కాదమ్మా, అతని దగ్గర ఎన్ని సుగుణాలున్నాయి అనే దానికంటే అతని దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దాని గురించి ఆలోచిస్తున్నావా? అవును. అఫ్ కోర్స్ నీ పాయింట్ కూడా కరెక్టే, కానీ డబ్బు ఒకటే శాశ్వతం కాదు కదా. నేనే కాదు బావగారు, ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలని కోరుకునే ప్రతి మనిషి డబ్బు గురించి ఆలోచిస్తాడు. డబ్బు ఒకటే ప్రాధాన్యం అయితే అది మనకి లాటరీ తగిలినా వస్తుంది అరుణ, కానీ మనసున్న మనుషులు ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మనకి జతపడరు. అది ఆలోచించు. అర్హత లేని వాళ్ళే అదృష్టం మీద ఆధారపడతారు, కానీ నాకున్న అర్హతలు నాకు తెలుసు. నేను కోరుకునే జీవితానికి ఆ అర్హతలు సరిపోతాయని తెలుసు. కేవలం అర్హతను బట్టే జీవితాలు నడిస్తే ఎంఏలు బిఏలు చదువుకున్న వాళ్ళందరూ కూలి పని చేయాల్సిన అవసరం ఉండేది కదమ్మా, పరిస్థితులు బట్టి రాజీ పడాలి. మీరు చెప్తున్న దాన్ని రాజీ పడ్డం అంటారు బావా, చేతకాని తరం అంటారు. చేతకాని తరం ఎందుకు అవుతుంది? మనకంటే పై మెట్టు మీద ఉన్న వాడిని కోరుకునే ముందు వాళ్ళు అడిగే కట్నం మనం ఇవ్వగలమో లేదో ఆలోచించుకోవాలిగా. అంటే
కట్నం ఇస్తే తప్ప నాకంటే అర్హతలు ఉన్నవాడు నాకు దొరకడంటావా? ఎలా దొరుకుతాడు? నీకెలా దొరికాడు? అవునక్క, నీకు ఏ అర్హతలైతే లేవని మనం ఇవ్వలేనంత కట్నం అడిగారో నీకు తెలుసు. నాకున్న అర్హతలు నాతో పాటు మీ అందరికీ తెలుసు. నీకంటే గొప్పవాడు నీకు దొరికినట్టు నాకంటే గొప్పవాడు నాకెందుకు దొరకడు? అరుణ వెంట కారులో తిరుగుతున్నా తప్ప ఆ అమ్మాయిని దారిలో తెచ్చుకోలేకపోయావు. ఎందుకని బతుకు చిచే. ఇంతకు ముందు మనకి ఏ కేసు తగిలినా ఈ మంగళవారం పరిచయం అయితే నెక్స్ట్ మంగళవారానికి పక్క మీదకి వచ్చాయి గురు. మరి ఈ కేసులో నీ ఎరువు సూట్లు ఎరువు కార్లు ఎందుకు ఫెయిల్ అయినట్టు? ఆ అరుణ అందగత్తే కానీ మునుపటి వాళ్ళలాగా అమాయకురాలు కాదు. ఎప్పుడు నాతో రమ్మన్నా అమెరికాలో ఉన్న మీ డాడీతో మాట్లాడు అంటుందే తప్ప ఇక్కడికి రానంటుంది. అదొచ్చేదేంటి గురు, నువ్వే బలవంతం లాక్కొచ్చే. లాక్కొచ్చేయాలని ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. నీకు ఏ అడ్డు లేకుండా ఐడియా నేనిస్తాను, ముందు ఫోన్ కొట్టు. ఓకే. అరుణ్ గారు, పిల్లోడండి డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. మన కిరాణా కుట్ల పనిచేస్తున్న కురాడు. మరి మీ ఇంట్లోకి వెళ్తున్నాడు? మా మరణాలు ఎక్కడైనా తీసుకెళ్తున్నావు? రమేష్ గారు ఆవిడకి ఫోన్ చేశారండి. రమేష్? రమేష్ ఎవరంటే మా మరదలు ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఈ రమేష్ గారి ఫోన్ కి ఏదో కనెక్షన్ ఉందని నా అనుమానం. తెలుసుకుందామా? అది కాదు రమేష్, మీ నాన్నగారు మన కోసం అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫార్మాలిటీ ప్రకారం మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఎలా బాగుంటుంది? మా నాన్నగారు మీ నాన్నగారు ఒకే స్టేటస్ లో ఉంటే మా నాన్నగారు మీ ఇంటికి రావడం బాగుంటుంది. మీరు మరోలా అనుకోకండి, అంతస్తులు మరిచి నేను మిమ్మల్నే పెళ్లి ఆడాలనుకుంటున్నప్పుడు మా డాడీ దగ్గరికి రావడానికి మీకేమిటి అభ్యంతరం? అది కాదు రమేష్, నేను చూడండి, మా డాడీ మిమ్మల్ని చూసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ జరిపించినా అర్థం ఉంటుంది. అందుకే మీరు నాతో మా బంగ్లాకి వస్తే మా డాడీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీ సమక్షంలోనే అన్ని విషయాలు నేనే మాట్లాడతాను. సాయంత్రం 5 గంటలకు నెహ్రూ పార్క్ రండి. ఓకే ఓకే, సక్సెస్. థాంక్స్ అండి. మా మరదలు ఫోన్ లో ఏం మాట్లాడిందో చెప్పగలరా? ఎంత మాట, తప్పకుండా చెప్తానండి. హాయ్, సారీ అరుణ్, కొంచెం లేట్ అయింది. అమెరికా పెళ్ళికొడుకు వీడే అనుకుంటాను బ్రదర్. వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది బ్రదరు. కరెక్ట్ కరెక్ట్, ఎక్కడో చూసాం. గుర్తొచ్చింది బ్రదర్, ఆ రోజు మనం మంగళ సింగ్ గారితో ఫైటింగ్ వెళ్ళినప్పుడు ఫినిషింగ్ లో వీడు ఈ కార్ వేసుకొచ్చాడు. ఆ రోజు మీరు డ్రైవర్ డ్రెస్ లో ఉంటే డ్రైవర్ ఏమనుకున్నాను. వీడు నిజంగా డ్రైవర్ అయి ఉంటాడు. అద్దె బట్టలు వేసుకొచ్చి అద్దె కార్ తీసుకొచ్చి నేను అమెరికా నుంచి వచ్చానని గ్యాస్ కొట్టుంటాడు. అరుణ్ నమ్మేసింది. వీడు బండారం బయట పెట్టి వెంటనే అరుణ్ని కాపాడుకోవాలి. మనం ఎలాగైనా సరే ఈ కార్ ని ఫాలో అవ్వాలి. ఏముంది, మన ముగ్గురు వాడి కార్లో ఎక్కితే అరుణ్ ఎక్కడ తీసుకెళ్తాడో తెలిసిపోతుంది. మనం అడిగితే వాడు కారు ఎక్కించుకోడు కాదు, ముగ్గురిని కారు కింద వేసి తొక్కించేస్తాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అది చూడండి. ఇదే మన బంగ్లా. మీ డాడీ ఇందులో ఉంటున్నారా? ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చాం. పైకి పద, చూపిస్తా. ప్లీజ్ కమ్. నువ్వు ఇంత బోర్డు కాడమని అనుకోలేదు.
నీకు అర్హతకు మించిన ఆశలు ఉన్నాయని గొప్పింటి బ్రతుకు మీద మోజు ఉన్నదని నాకు తెలుసు. అందుకే అద్దెకారు అద్దె బట్టలో వేసుకుని నీకు రంగుల వల విసిరాను. కాస్త ఆలస్యమైన ఆ వలలో నువ్వు చిక్కుకున్నావు. దట్ ఈజ్ రమేష్. నా ఒంటి మీద చేసేవంటే నీ ప్రాణాలు చూస్తాను. ఆగమ్మా, నీ అన్నాన్ని విందు చేసుకోమని మా రమేష్ నాకు ఇన్విటేషన్ పంపించాడు. నడమ్మా, మర్యాదగా అడ్డం తప్పుకో. డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేయకు. నడు. తర్వాత ఇంకెక్కడికి వెళ్తావే పిచ్చిదేనా? నన్ను చావు నుండి కాపాడాడు. ఆఫ్టాల్ ఆ బస్ కండక్టరే మీ అక్కయ్య పెళ్లికి బాధ్యత వహించాడు. ఆఫ్టాల్ ఆ బస్ కండక్టరే నువ్వు పరిగెత్తే వెర్రి పరుగులు నాపి
నీ బతుకు మైలు పడకుండా నా పరువు మంట కలుపుకుండా ఆపాడు. మన కుటుంబానికి ఇన్ని ఉపకారాలు చేసిన ఆ మనిషికి ప్రత్యుపకారంగా మనమేం చేయటమని నేను ఆలోచిస్తుంటే అర్హతలు మర్చిపోయి ఆకాశానికి నెచ్చినవయ్యాలని నువ్వు ఆలోచించావు. చివరికి ఏం జరిగింది? పోనీలేండి బాబు గారు, ఏదో చిన్నతనం వల్ల వెర్రి పరుగులు పరిగెత్తినా ఆ భగవంతుడి దయ వల్ల ఏ ప్రమాదం జరగకుండా మీ బిడ్డ మీకు దక్కింది. నన్ను రక్షించింది, నా కళ్ళు తెరిపించింది ఆ భగవంతుడు కాదు మామగారు. నన్ను క్షమించండి. అబ్బే, అది అదేనయ్యా, ఇంతవరకు వచ్చా కంగారు పడతావేంటి? నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని క్షమించేస్తే ఇమీడియట్ గా ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం. ఆ తర్వాత జీవన్ ధారా కొత్త ఎల్ఐసి పాలసీ వచ్చింది, అది తీసుకోవడం మీ తదుపరి కార్యక్రమం. ఎల్ఐసి బుద్ధి పోలిచావు కాదు. ఓకే, థ్యాంక్ యూ. నీకు పెళ్ళయ్యాకేనా ఈ ఎరుపు రంగు భయం పోయిందో లేదో అని చిన్న టెస్ట్ చేసావు అంతే. కానీ నీ భయం ఈ జన్మలో తగ్గదని తేలిపోయింది. ఎలాగో నీ పెళ్లి దగ్గర నుండి జరిపించాం, నీ మొదటి రాత్రి కూడా దగ్గర నుండి జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం. వస్తున్నా వస్తున్నా. ఏమిటి ఇలా సెటిల్ అయిపోయారు? ఇదిగో బ్రదర్స్, మీరెంత తోడల్లుళ్ళైనా మీరేం జరిపించక్కర్లేదు, నా మొదటి రాత్రి స్వయం కృషితో నేనే జరుపుకుంటాను. ఇక మీరు దయచేయండి. అయ్యా, అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా సెలవు తీసుకుంటే ఇక నేను రంగంలో దిగిపోతాను.